అన్నయ్య ఎవడో ఇన్స్పెక్టర్ గాడు మన గంజాయి లారీ పట్టేశాడు అన్నయ్య ఆ లారీలని మనమేం చెప్పినా వదలలేదు ఈ గంజాయి తోట ఎక్కడ ఉందో వివరాలు చెప్పమని మన వాళ్ళందరినీ సెల్లో ఇసి ఎగరబడుతున్నాడు అన్నయ్య అత్తరే ధర్మంరా వాడు ఉద్యోగ ధర్మం చేస్తుండు नमस्ते इंस्पेक्टर ना पेरु गरुडाद्रि ओहो निन्नु वेतुकुंटू नेनु राबोतुंटे नुव्वे नाकेदिरोच्चावा अत्तेरि नीकेंदुकु श्रम ना पेरु विनु कूडानु भयपड़लेदट नी कलेजी की मेच्चुकुनेंदुकु वच्चिना जर हाथ मिलाव कादरा निन्नु अरेस्ट चेस्तानु बोर पट्टा नी को बायफ्रेंड उन्ना अलाइते बायफ्रेंड संपादे अम्मो मगवाल तो माटा भयमे कड़क मटल हीरो ऊरे ट्रांसफर फैमिली तो वस्तना मनमिक इला कलव कुदर वेरी गुड नीको ब्रदर ना ब्रदर ना उड़नी ब्रदर्स अदर्स का कदा వాళ్ళతో వాళ్ళది మనతో మంది కమనైతే చిచి కాపర్తావా చిచి వందే మాత్రం పడతాం జనగణమణ పడతాం ఆడ పిల్లల్ని మేము ఎందుకు కాపాడతాం పోలీసులు మాకు వేరే పనేం లేదేంటి మీరు తీసుకెళ్ళండి సార్ మీరేనే వెళ్ళి చెప్పండి సార్ నా బతుకు పట్టలేకపోతుంది మీరే నన్ను కాపాడాలి ఓ అర్జెంట్ పని ఉందమ్మా అయ్యో వదండి కానిస్టేబుల్స్ పాపం ఆడపిల్ల ఏడుస్తుంది కదా ఒక విజిల్ వేయచ్చు కదా మీరు విజిల్ వేస్తే మా పేక నొక్కేస్తారు ఈ ఊరు కొత్తలా ఉన్నా బాబు అతడెవరనుకున్నావు హిరణ్యకశిపుడు సంతతి గరుడాద్రి తమ్ముడు ఎక్కడైనా ఎదురైతే దండం పెట్టి పక్క తప్పుకో బాబు లేకపోతే మగాడని చూడకుండా నిన్ను కూడా రేప్ చేసి బ్లూఫిలిం తీస్తారు బ్లూఫిలిం దిగాక ఎమ్మెన్ తీసుకెళ్ళి ఎక్కడ ఆ మా పోలీస్ స్టేషన్ లో పోపోయా ఆ
వీళ్ళ స్థావరం తెలుసుకోవడం కోసం నేను అక్కడ రక్షించలేకపోయాను. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళి. ఏమిటిరా గుడ్ల గొప్పలాగా చూస్తున్నారు? గరుడాత్రి ముఠాలను మహేష్ సార్, వస్తూనే వాడితో ఎందుకు పెట్టుకున్నారు? సబ్ ఇన్స్పెక్టర్ నా సర్వీస్ అంతా ఆ గరుడాత్రి దౌర్జన్యాలు చూసి కళ్ళు మూసుకున్నంతనే సరిపోయింది. సారీ సార్. ఒరే చంటి, ఇది నీ మామూలు, ఇది నా మామూలు, ఇది రౌడీ మామూలు. ఇతను బంటి హెడ్ కానిస్టేబుల్ సార్, ఇతను చంటి కానిస్టేబుల్. ఆహా, మీరు నిజమైన పోలీసులు అనమాట. ఆ రౌడీ విధమైన వెనకేసుకుని వస్తూ ఉంటే ఏదో పకట వేసుకోవాలేమో అనుకున్నాను. ఐఎమ్ సారీ. వాళ్ళు చాలా డేంజరస్ రౌడీలు సార్. వాడు గరుడాద్రి తమ్ముడు సార్. వాళ్ళతో పెట్టుకుంటే మనం ఈ ఊళ్ళో బతకలేము సార్. అందుకని వాళ్ళు ఏం చేసినా చూస్తూ నిలబడతారా? పైగా అడ్డుపడిన వాడి మీద అడ్డమైన కామెంట్లు చేస్తారా? ఇది పోలీస్ లక్షణం కాదు కదా, కనీసం మగ లక్షణం కూడా కాదు. ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ కుమార్ తనకు ఎదురు తిరిగాడని ఆ గరుడాద్రి పబ్లిక్ రోడ్లో అందరూ చూస్తుండగానే ఘోరంగా హత్య చేశాడు సార్. తెలుసు విక్రమ్, ఆ గరుడాత్రి గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను. ఇక్కడి నుంచి అతనికి కానీ అతని మనుషులకు కానీ మీరెవరో భయపడవలసిన అవసరం లేదు. భయపడి మీ డ్యూటీని మీరు సరిగ్గా చేయకపోయారో మీ ఉద్యోగాలు పడతాయి. అర్థమైందా? ఎస్ సార్. ఆ లోపల ఉన్నవాడు అసలు నడుస్తారు కాదు. వాడి చేత నిజం చెప్పించి అప్రూవర్గా మార్చండి. అఫ్ కోర్స్ వాడు మామూలుగా చెప్పడు, మన పద్ధతులు చెప్పించండి. ఆల్రైట్. ఎస్ సార్. హలో బేబీ. హలో బాబు. దిస్ ఇస్ ఫర్ యూ అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. మరి నా స్వీట్లు ఏవి? మీ మమ్మీ ఎక్కడ? డియర్ చిల్డ్రన్, వెరీ వెరీ డియర్ చిల్డ్రన్. ఏమిటి విశాలమ్మ గారు విశాలంగా కూర్చున్నారు? ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, ఇంకా విప్పనే లేదు. ఏమిటి ప్రయాణ బళ్ళిక? అదే బళ్ళికే ఉంది స్వామి. నెల నెల ప్రయాణాలకు అలవాటైపోయాంగా. కొత్త ఊరు రావడం, రాగానే తమరెవరో కొత్త వారితో గొడవ పెట్టుకోవడం, వెంటనే మిమ్మల్ని ఏదో కొత్త ఊరికి బదిలీ చేయడం మామూలే కదా సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ కాంప్లిమెంట్స్. ఏం కాంప్లిమెంట్స్ ఏంటో, కనీసం మమ్మల్ని ఇంటి దగ్గర దింపకుండా వాడు ఎవరినో కొట్టడానికి వెళ్ళిపారు. వాడు ఏ ఎంపీ తాలూకో ఏ మంత్రి తాలూకో అయి ఉంటాడు. ఇంకెందుకు సామాన్లు ఇప్పుడు? మన ఇప్పుడు ఏ కొత్త ఊరు సార్ బదిలీ? అవునో, ఈ పోలీస్ ఉద్యోగం అంటే నీకు ఎగతాడిగానే ఉంటుంది. నువ్వు నా మీద పెత్తనం చలాయించినట్టు కాదు. ఈ డ్రెస్ వేసి తీసేంత వరకు బయట ఎన్ని సమస్యలు, తీసిన తర్వాత ఇంట్లో ఎన్ని సమస్యలు. సరే, ఈ పూటకు నువ్వు వంట చేయాల్సిన పని లేదు, బయటకెళ్ళి భోంచేసొద్దాం. ఆ తర్వాత వచ్చాక ఈ సామాన్లు సర్దడానికి నేను కూడా సహాయపడతాను. ఇంకా నీకు ఒప్పుకుని దయగలిగితే. రామ్మ మాదిరి ఎలా ఉందమ్మా నీ చదువు? బాగుంది వదినా. నువ్వెలా ఉన్నావు వదినా? కనపట్ల బాగానే ఉంది కానీ నువ్వెలా ఉన్నావమ్మా? ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్ వదినా. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఇక నుండి ప్రతి సండే హాస్టల్ నుండి వచ్చి ఇక్కడే భోంచేస్తాను. ఇంకా హాస్టల్ ఎందుకమ్మా? తిన్నగా ఇక్కడికి వచ్చేస్తా, ఇక్కడి నుంచి రోజు కాలేజీకి వెళ్ళొచ్చు. ఆ పని మాత్రం చేయకు. పిల్లి పిల్లల్ని ఎంట పెట్టుకుని ఏడిళ్లు తిరిగినట్టు మేము ఏడాదికి ఏడు ఊర్లు మారుతూనే ఉంటాం.
మీ అన్నయ్య మాట నమ్మి నువ్వు హాస్టల్ వదులుకున్నావంటే నీకు నిలువు నీడ కూడా ఉండదు. అంటే ఏమిటో నువ్వు అనేది, ఈ ఊరి నుంచి కూడా నన్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారంటావా? చేస్తారా అంటారేమిటండి, ఈ పాటికి ఆర్డర్స్ పాస్ అయ్యే ఉంటాయి, తమరందు కూడా ఆలస్యం. ఏమిటి తమకంత నమ్మకం? పలేవారండి, అగ్నిసాక్షిగా తాళి కట్టిన నా పవిత్ర భర్త మీద నాకంత లేనంత నమ్మకం. థ్యాంక్స్. థ్యాంక్స్ ఏమిటండి థ్యాంక్స్? ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయకపోయినా మీరే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతారు. ఇది నిక్కము నిక్కము నిక్కము. నిక్కమా పక్కమా? చాలా ఊరుకోండి సామా మాదిరి, ఇవాళ తాను వచ్చింది కాబట్టి నేనే వంట చేస్తాలండి. హోటల్ గిట్ల ఏమొద్దు. వెళ్ళమ్మా, నీ ప్రాణం తీస్తుంది. మమ్మీ మాట్లాడడం మొదలెడితే డాడీ నార్మల్. ఇది నిక్కము నిక్కము నిక్కము. రే అప్పరా, ఇప్పుడు దాకా మీ అమ్మ చంపి నీకు నువ్వు చంపుతావు నాయన? తండ్రి నన్ను కాపాడరా. పోలీసులు దాడి చేస్తున్నారు, వెంటనే గుండెలకు ఫోన్ చేయండి. ఫైర్ చేస్తా. చేయి పట్టుకుని ఫైర్ చేస్తానంట వెంటయ్యా? పోనీ కాళ్ళు పట్టుకుని ఫైర్ చేయమంటావా? నేను పోలీసులు ఏంటి, ఏంటి న్యూసెన్స్? దసరా మామూలు ఇమ్మంటే మా టోపీ మాతలకే పెట్టి మా లాఠీకర్ర మా చేతిలోనే పెడతావా? నాతో పెట్టుకున్నావంటే అరచేతిలో అట్లకాడు అంటిస్తాను, జాగ్రత్త. అయింది ఏదో అయింది, మా హెడ్ గారు హెడ్ బాగా హిట్ ఎక్కింది. మామూలేనేవు లేకపోతే రాత్రికి నిన్నరేనేవు? మా ఆయనకి తెలిసిందంటే ఎత్తి తుపాకీ దించకుండా ఫైర్ చేస్తాడు. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఫైర్ చేస్తూ ఉంటాడు. ఫైర్ కాకుండా ఇంకేం చేస్తుంటాడు? మిలిటరీలో మరసరంగులతో ఆడుకుంటూ ఉంటాడు. ఆయన మిలిటరీలో పనిచేస్తాడా? మరి మిలిటరీ హోటల్లో పనిచేస్తారనుకున్నావా? ఈ మిలిటరీ వాడి పెళ్లంతో పెట్టుకుంటే జామ్ బట్టర్ జామ్ అయిపోతుంది, జాగ్రత్త. అన్నయ్య అన్నయ్య, ఆ పట్టుబడిన వీడియో కెమెరామెన్ నా పేరు చెప్పేశాడంట. ఆ కొత్తగా వచ్చాడు పోలీస్ ఇన్స్పెక్టర్, వాడు నన్ను పట్టుకోవడానికి పకడబందీగా ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చేస్తున్నాడు. బ్లూ ఫిల్మ్ వ్యవహారం బయటపడ్డట్టేనా? అవునన్నయ్య. అయితే నీ పేరుతో పాటు నా పేరు కూడా ఖరాబ్ అయినట్టేనా? అంతే కదన్నయ్య. అత్తెరికి, అయితే నిన్ను లేపేక తప్పదురా. అత్తెరికి, నన్ను నేను కాపాడుకోవాలంటే నిన్ను లేపేక తప్పదురా. అవు మళ్ళా. నమస్తే బై, ఈ ఊరు వచ్చిన కొత్త ఇన్స్పెక్టర్ నువ్వేనా? అవును. నీ వాళ్ళెవరు పోయిండ్రు, గీడొచ్చినావు? మీరు పోయారంటేను. మంచిగా మాట్లాడు. అదే, మీరు శ్మశానానికి పోయారంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. పాపం మీ తమ్ముడు గారు పోయారంటే మిమ్మల్ని పలకరించిపోదామని వచ్చాను. అత్తెరికి, పోలీసోళ్ళు బద్మాషిని ఎవరు చెప్పిండ్రా, గిట్టంటే మంచోళ్ళు కూడా ఉంటారు. అవును, పొద్దున వరకు బాగానే ఉన్న మీ తమ్ముడు నేను అతను అరెస్ట్ చేద్దాం అనుకున్న లోపల సడన్ గా ఇలా గుట్టుకుమనా అండి. చావు కదా, మీ పోలీసు వాళ్ళగా ఎప్పుడు వస్తుందో గెట్టా వస్తుందో చెప్పలేం. అవునవును, చావు తెలియదు కదా. మీకు భరోసా లేకుండా చూడండి. అక్కర్లేదు లేండ్రీ, శ్మశానం దాకా తీసుకొచ్చిన మీరు కోలికలు మిగులుస్తారని అనుకుంటారా? మీ పని మీరు కానివ్వండి, నా పని నేను కానిస్తాను. ఓకే, బాయ్ బాయ్. తమాషా చూస్తుంటా. అత్తెరికి, ఎందుకు రేగట్లా ఏడుస్తుండవు? శేషు నేను నిజంగా చేచ్చండినా? నువ్వు శేషు నాకు రెండు కళ్ళురా. ఆ ఇన్స్పెక్టర్ ని పరిచయం చేయడానికి గట్లా చెప్పినా. శేషు ఆ బండ్లో ఉన్నాడు చూడు, రా చూపిస్తాను. శేషు శేషు, ఏమైండు? పాడి మీద మరోసారి చూద్దాం అన్నయ్య. నోర్మై, పాడి మీద ఉంది శేషు కాదు, ఇది ఆ ఇన్స్పెక్టర్ పని. ఆడే కిడ్నాప్ చేశాడు. ఇన్స్పెక్టర్. ఓహో, గరుడాద్రి గారా, రండి రండి. ఏమిటి ఇలా వచ్చారు? మా బాయిసా బేడా. బాయిసాబా? ఓ, ఐఎమ్ సారీ, మీకు బుల్లి తమ్ముడు ఉన్నాడని విన్నాను. ఏం పాపం, ఏదన్నా సంతలో తప్పిపోయాడా? ఇన్స్పెక్టర్, మాతో మజాక్ చేయబాకు. మా శేషు ఏడు ఉన్నాడో చెప్పు. ఓ, ఐఎమ్ సారీ. ఏది, ఆ బ్లూ ఫిల్మ్ బాయ్ శేషువా? మీరే కదండి వాడు చచ్చిపోయాడని చెప్పారు, పైగా నా కళ్ళ ముందే వాడిని దహనం కూడా చేశారు. ఆ చచ్చిన వాడు శాశ్వతంగా చావలేదా? మా బైసాబ్ చావలేదు, నువ్వే వాడిని ఎత్తగా పోయావు. ఏడున్నాడో మర్యాదగా చెప్పు. నువ్వు మర్యాదగా మాట్లాడటం నేర్చుకోకపోతే నీ మక్కలేరుదంతా. అన్నయ్యా, అడుగో అడుగో మా శేషు, ఆ నిలిచిపెట్టు. వాడు నీ తమ్ముడు ఎలా అవుతాడయ్యా? వాడు మామూలు పిక్ పాకెట్ గాడు, రోజుకు పేరు పెట్టుకుని బతుతాడు. కాదు, నేను శేషుని, నేను చావలేదు. ఓరి చచ్చావరా, లేకపోతే నువ్వు ఆ బ్లూ ఫిల్మ్ శేషు గాడు ఇద్దరు ఒక్కటే అవుతారు. కాదు, వీడికి ఆ బ్లూ ఫిల్మ్స్ కి సంబంధం లేదు. ఆడు వేరు, వేరా? వాడు వేరైతే వీడు మీ తమ్ముడు కాదు, వీడు వేరైతే వాడు మీ తమ్ముడు కాదు. వాడు వీడా, వీడు వాడా, వాడే వీడా, వీడే వాడా, ఎవడే ఎవడు, ఎవడు ఎవడైనా సరే వీడే ఆ బ్లూ ఫిల్మ్స్ బాయ్. ఇన్స్పెక్టర్, నా డ్రామా నాకే తిప్పి కొడతావా? నువ్వు మా తమ్ముడిని కిడ్నాప్ చేసినవని ముఖ్యమంత్రికి చెప్తా? ముఖ్యమంత్రితో కాదు, ప్రైమ్ మినిస్టర్ తో చెప్పుకో.
సచ్చిన మీ తమ్ముని నేను కిడ్నాప్ చేయటం నేను అడుగుతాను. చల్ చల్ బే ఇన్స్పెక్టర్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. గరుడాద్రి గారా నమస్కారం. అత్తేరి నమస్తే తర్వాత పెడుదు, ముందు నా మాటిను. మర్డర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నీ పెళ్ళం పుట్టింటి ఆస్తి నీకు రావడానికి నేను మర్డర్ చేసిన యాదుకున్నదా? నువ్వు మినిస్టర్ కావడానికి నేను మర్డర్ల మీద మర్డర్లు చేసిన అదేనా యాదుకున్నదా? నువ్వు ముఖ్యమంత్రి అవుతానంటావా చెప్పు, ఎన్ని మర్డర్లు చేయమన్నా చేస్తా. కానీ ఆఫ్టర్ ఆల్ ఆ ఇన్స్పెక్టర్ ని నా చేత మర్డర్ చేయించగయ్యా, ఆడిని గీడ నుంచి జల్దీ ట్రాన్స్ఫర్ చేయించు. ఏమంటావు, సమజైందా? ఇలా ట్రాన్స్ఫర్లు చేయించుకుంటూ పోతే వాళ్ళు ఊరుకోరన్నా, కోర్టుకు ఎక్కి న్యూసెన్స్ చేస్తారు. అని చేత ఓ కొత్త ఎస్పీని పోస్టింగ్ చేయిస్తాను, చెప్పాల్సిందంతా చెప్పి మరీ పంపిస్తాను. ఆ ఇన్స్పెక్టర్ ని ఈ ఎస్పీ ఓ తొక్కుతో కల నేను చూసుకుంటా కదా. సరే, మనం ఇలా కలుసుకోవడం మా అన్నయ్య కంటపడితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? మా అన్నయ్య పెద్ద పోలీస్ ఆఫీసర్, ఆ సంగతి గుర్తుంచుకో. ఇంతకు ముందు చెప్పావుగా. ఈ వాచ్ నా కోసం మా వదిన ఫారెన్ నుంచి తీసుకొచ్చింది. ఇందులో బ్యూటిఫుల్ మ్యూజిక్ కూడా వస్తుంది. ఏది వినిపించు? కోపం వచ్చిందా? సారీ మాధురి, ఇంకెప్పుడు అలా చేయను. సారీ చెప్తున్నానుగా. Bye-bye.
ప్రేమ బాణస ప్రేమ పక్షిల వచ్చి బాధర కళాసే బచ్చి సోదర హలో డాన్స్ భలే ఛాన్స్ చదువు సంధ్యా వదిలేసి టీవీతో గడిపేసే తరుణం తల్లిదండ్రుల డబ్బుతో రోజు రోజుకి జల్సాటం మాటినాటికి డబ్బట్టు ప్రతి పరీక్షకి యగనామం లవ్ చేయ్ టీనేజ్ లైఫ్ అందం ఇన్స్పెక్టర్ రాజు, ఇన్స్పెక్టర్ మార్కండేయులు, ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఇన్స్పెక్టర్ సుశీల్ రావు అండ్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్. గురించి నాకిప్పుడే కాదు, ఎప్పుడో తెలుసు. ఐ మీన్ హైదరాబాద్ లో విన్నాను. మిస్టర్ శ్రీరామ్, ఫాలో మీ. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తీసుకోండి. కమ్ ఆన్, టేక్ ఇట్. అయితే మీరేనా ఎమ్మెల్యే గారు? లోపలికి రండి, రండి కూర్చోండి. మిస్టర్ శ్రీరామ్, అవి పువ్వులు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వదిలేస్తే అవి రాలి పాడి మాడి మసైపోతాయి. సున్నితమైన పువ్వుల్ని ఎంత అపురూపంగా చూసుకోవాలో ఇప్పటికీ మీకు తెలిసినట్లేదు. ఇలా తీసుకురండి, ఇక్కడ వేయండి. మిస్టర్ శ్రీరామ్, నా మెడలో దండలు వేయాల్సిన ఈ చేతులు, నా మెడలో వేసిన దండలు మొయ్యాల్సిన పరిస్థితి రావడం విచిత్రంగా ఉంది కదూ. ఎమ్మెల్యే గారు, హోమ్ మినిస్టర్ గారు చెప్పిన గరుడాద్రి గారు వీరేనా? నా బైసెప్ శేషుని ఈ శ్రీరామ్. ఐ నో, ఐ నో. మిస్టర్ శ్రీరామ్, శేషు ఎక్కడ? లేదు మేడం, అసలు జరిగింది ఏంటి? ఆన్సర్ మై క్వశ్చన్. శేషు ఎక్కడ? He's in the cell. Shit. రాత్రి చూసిన సినిమా బాగుంది కదంటే అన్నయ్య. ఇతనేనా శేషు? Yes, ma'am. ఇతన్ని ఎలా కస్టడీగా తీసుకున్నారు? అరెస్ట్ వారెంట్ తీసుకెళ్లినప్పుడు అతను చచ్చిపోయాడని వాళ్ళు నాటకం ఆడారు. ఆ పరిస్థితిలో నేను చేయగలిగిన చేశాను. అంటే కిడ్నాప్ చేశారు? వాళ్ళు నన్ను మోసం చేసినప్పుడు నేను వాళ్ళని. What is the difference between you and a criminal? నేరస్తులు ఎప్పుడు తప్పుడు మార్గంలోనే చేస్తారు, అది వాళ్ళ పద్ధతి. వాటిని అరికట్టాల్సిన మీరే ఆ మార్గంలోనే పోతారా? మీది పుట్టుకతోనే తప్పుడు బుద్ధి అయినప్పటికీ డిపార్ట్మెంట్ వ్యవహారాలు చేయకూడదని మీకు తెలీదు? యూనిఫామ్ లో లేకుండా ఉంటే ఎవరిది తప్పుడు బుద్ధి చెప్పుండేవాడి. ఎంత పొగరు. ఆ అమ్మాయి చేసిన కంప్లైంట్ మీ దగ్గరుందా? ఆ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు. ఎందుకని? మేడం, దయచేసి అర్థం చేసుకోండి. ఏ ఆడకూతురైనా తనను మానభంగం చేయబోయారని పది మందిలో పబ్లిక్ గా చెప్పుకోగలదా? యూఆర్ రైట్. జరిగే అన్యాయాలను అరికట్టడానికి మన డిపార్ట్మెంట్ ఉంది. అలాగని అమాయకులను నిర్దోషులను
అదుపులోకి తీసుకోవడం అంత మంచిది కాదు. అతన్ని విడిచిపెట్టండి. మేడం ప్లీజ్. ఐ సే రిలీజ్ హిమ్. ఓకే మేడం. మన ఊళ్ళో మనకి న్యాయం జరిగి తీరాలా? జరిగి తీరాల్సిందే. ఎస్పీ భార్గవి జిందాబాద్. ఎస్పీ భార్గవి జిందాబాద్. ఎస్పీ భార్గవి జిందాబాద్. ఎస్పీ భార్గవి. ఏం సార్ ఈ రోజు మా మీద ఇంత పెందలాడి దయ కలిగింది? డాడీ డాడీ ఫోన్ చేశారా? చేశా. వెళ్ళి చదువుకోండమ్మా. మరి మా చాక్లెట్లు? ఐఎమ్ సారీ తీసుకొచ్చానమ్మా, కానీ ఇవ్వటం మర్చిపోయాను. ఇది నీకు, ఇది నీకు, చదువుకోండి. మరి నీకు చూసారా? ఇది కూడా మర్చిపోయాను. థ్యాంక్ యూ. వెళ్ళి చదువుకోండి. చేతిలోనే ఉందిగా. ఏమిటి ఈ రోజు మీరు ఇంత పరధ్యానంగా ఉన్నారు? ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేసిందా? ట్రాన్స్ఫర్ నాకు కాదు, ట్రాన్స్ఫర్ వచ్చిన ఎస్పీ గారు నా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఎస్పీ కదా, చెలాయిస్తాడు. ఏమంటున్నాడు ఏంటి? అదంతా నీకింది. మీకు వాడు పడలేదంటే లంచాలు తీసుకునేవాడే అయి ఉంటాడు. పోనీద్రు వాడు పాపన వాడు పోతాడు. నీ బొంద వాడు కాదు, ఆవిడే. ఆవిడ అంటే ఆడవాడు ఎస్పీగా వచ్చిందా? నీ ఆడవాళ్ళేం తక్కువ వాళ్ళేంటి? ఒక ఎస్పీలేం కర్మ, ఎంపీలు సీఎంలు పీఎంలు కూడా అవ్వలేదా? అయ్యారు అనుకోండి, కానీ సరిగ్గా మీ మీదే ఆడావిడ ఎస్పీగా రావడం నాకు నవ్వొస్తుంది. పేరేమిటో? ఎందుకో? ఎందుకో అదేం పేరండి? పేరు కాదే, నీకెందుకు అని అడుగుతున్నాను. ఊరికే మీ బాస్ కదా అని అడిగాను. ఏదో నాచుకైన పేరే అయి ఉంటుందిలేండి. ఎస్పీ శైలజ? కాదు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అదేమిటండి? ఏదో అడిగాను, చెప్తే చెప్పండి లేకపోతే మానండి. పేరేంటండి? భార్గవి. భార్గవి బానే ఉంది, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. వయసు ఎంత ఉంటుందో? నీ వయసు ఎంత? అయితే చిన్నమ్మాయే బాగుంటుందా? బాబా నువ్వు అన్నం తింటామనేసి నన్ను తింటున్నావేంటే? ఆవిడ నీకన్నా చాలా బాగుంటుంది, నీకన్నా చాలా చాలా ఎక్కువ చదువుకుంది. నువ్వు ఇద్దరు బిడ్డలు తెలివయ్యావు, కానీ ఆమెకు మాత్రం ఒకే ఒక బిడ్డ, సరేనా? అవునండి, నేనే అర్జెంట్ గా ఇద్దరు పిల్లలు తల్లిని కావాలని టబడబా కనేసి ముసలి దానైపోయాను. మీ తప్పేం లేదులేండి. నా తప్పు ఏడ్చిందిలే. ఏమండోయ్, నేను ఇద్దరు పిల్లల్ని తల్లినైతే మీరిద్దరు పిల్లల తండ్రి, అది గుర్తుంచుకోండి. రాత్రి ఇద్దరు పిల్లల్ని చెరువు పక్కన వేసి పడుకుంటాను, అప్పుడు మీరు పిల్లి కోతలు ఎలక చెప్పులు చేస్తారు కదా, అప్పుడు చెప్తాను. వాళ్ళు చేయలే పెరిగాయి, మీరే వేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ పిల్లల్ని స్కూల్లో దించడానికేనా గవర్నమెంట్ మీకు చూపించింది? ఐఎమ్ సారీ మేడం. చిల్డ్రన్, మీరు రోజు స్కూల్కి ఎలా వస్తున్నారు? మరి ఈ రోజు మాత్రం నా జీపులు ఎందుకు వచ్చినట్టు? రిక్షా వాడికి ఏమో జ్వరం, వాడు రాలేదు. టైం అయిపోతుందని మమ్మీ గొడవ పెడితే జీప్లో తీసుకొచ్చారు. అయినా మేడం, మొన్న మీరు వదిలేశారే ఆ క్రిమినల్ గరుడాద్రి తమ్ముణ్ణి. అలాంటి చర్యల వల్ల ఈ దేశానికి వచ్చే నష్టం ఉంది. ఈ జీప్లు, ఈ కార్లు, డీజిల్ పెట్రోల్ వల్ల వచ్చే నష్టం ఎంత మేడం? ఐ విల్ సీ యు. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్. నన్ను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయండి మేడం. దిస్ ఇస్ మై అప్లికేషన్. ఏ, నా అధికారాన్ని అంగీకరించడం అవమానంగా ఉందా? అధికారం చేయడానికి, అధికారం చెలాయించడానికి చాలా తేడా ఉంది మేడం. నాకు ట్రాన్స్ఫర్ కావాలి, నా కారణం నాకుంది. ఏమిటా కారణం? భయమా? భయం. అవును, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరు దేనికో భయపడుతున్నట్టు మీ మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దేనికి? నాకెందుకు భయం? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. అలాగా? తప్పు చేసి చేసిన తప్పు తమకు తెలియనట్టు నాటకం ఆడేవాళ్ళు కూడా భయపడాలి కదా. నాటకం? ఎస్. నిజంగా మిమ్మల్ని చూసి నేనే భయపడాలి. దేనికి?
చచ్చిపోయిన మనిషి సినిమాలోలాగా బ్రతికి వచ్చి ఇలా ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే భయం లేదు? కొందరు చస్తూ బ్రతుకుతారు, మరికొందరు బ్రతుకుతూ చస్తారు. ఎవరి కర్మ వారి. మీ కర్మ మీదని అడగగానే ట్రాన్స్ఫర్ ఇస్తే పరివసాను నేను అనుభవించాలి కదూ. అదే ఆఫీస్ సమస్యలతో. వెల్ దట్స్ నాట్ మై హెడేక్ బట్ దట్ బికమ్స్ మై హెడేక్. మీకు అంతగా కావాలనుకుంటే కొన్నాళ్ళు లీవ్ తీసుకుని ఏ ఊరైనా వెళ్ళండి. అంతేగాని నా ట్రాన్స్ఫర్ రికమెండ్ చేయనంటారా? చేయకపోతే మీరు రిజైన్ చేస్తారా? నెవర్. భయం భయం అని మీ మనసులో ఉన్న భయాన్నంతా నా మీద రుద్దినంత మాత్రాన నా ఉద్యోగాన్ని రాజీనామా చేసేంత పిరికివాణి కాదు. నా డ్యూటీ ఎలా చేసుకోవాలి నాకు బాగా తెలుసు. కానీ మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. కొన్నింటికి మనం దూరంగా ఉండేది కేవలం భయం వల్లనే కాదు, బాధ వల్ల కూడా. మైండ్ యూ ప్లీజ్. ఈ ఫోటో ఎవరిది? దడుచుకున్నావా? ఎవరితో చెప్పు. వాడెవడో ఫోటో తీయించుకుని అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, మళ్ళీ కనిపించలేదు. ఈ ఫోటో ఎందుకు ఇస్తావు? ఫ్రీగా ఇస్తా. వద్దులే, నేనే 5 రూపాయలు ఇస్తా. అక్కర్లా, నేనే 10 రూపాయలు ఇస్తా. చివరి వేరే 15 రూపాయలు. నేనే 20 రూపాయలు ఇస్తా, తీసుకెళ్లి తల్లి. ఈ ఫోటో పెట్టిన దగ్గర నుంచి ఈ స్టూడియోకి ఎవరో రావట్లేదు సరికదా? 24 గంటలు వీడి మొహం చూడలేక చేస్తున్నాను. అయ్యో పాపం, సరే ఇచ్చే. నీది ఆలస్యం తల్లి. నేను వదిలిపోయింది. జ్ఞాన్ బాయమ్మ ఎక్కడి నుంచి? ఎవరిదా ఫోటో? ఇంకెవరిది? మా ఆయనే. మీ ఆయన? అవును. బాగున్నాడా? బ్రహ్మాండం. మిలిటరీ డ్రెస్ వేసిన ఢిల్లీ బరిలా ఉన్నాడు. మరేమనుకున్నారు? ఒకప్పుడు కొమ్ములు కూడా ఉండేవి. పెళ్ళయ్యాక నేనే పీకేశా. వస్తా. గుడ్ ఈవినింగ్ మేడం. ఇవి తీయటం ఉన్న అర్జెంట్ ఫైల్స్ మేడం. మీ ఇన్స్పెక్టర్ గారు స్టేషన్ లోనే ఉన్నారా? లేరు మేడం, ఈ రోజు వారి మ్యారేజ్ అని తొందరగా ఇంటికి వెళ్ళిపోయారు. యు కెన్ గో. ఓకే మేడం. ఏటో, కనీసం పెళ్లి రోజైనా తొందరగా కనికరించకూడదా? ఊరికే తొందర పడకండి, మళ్ళీ 3 గురు పిల్లలు తల్లిని అయిపోతాను. అవును, నీ అవతారం చూస్తే ఏదో పేరెంటరికి వెళ్తున్నట్టుంది, కానీ బెడ్రూమ్ లో నీ కోసమే వెయిట్ చేస్తున్నా. నీ భర్త దగ్గరకు వచ్చినట్లేదు. ఏ చీర బాలేదా? నీ చీర అందాన్ని చూపించాల్సింది పక్కింటి పేరెంటమ్మలకి, నీ భర్తకి చూపించాల్సింది నీ ఒంటి అంద చంద. అయితే మరి ఎలాంటి చీర కట్టుకోవాలి? అసలు చీర ఎక్కర్లేదా? ఐ మీన్ ఉండి లేనట్టు కనిపించి కనిపించినట్లు ఉండే నైటీ వేసుకుంటే లైట్ గానే ఉంటుంది, ఇద్దరికి కన్వీనియంట్ గాను. చాలా బాగుంది. రాన్ రాన్ మీరు సినిమాలు చూసి పాడైపోతున్నారు. సినిమాలు చూసి కాదే చేసి. ఈ టైంలో ఫోన్ ఎవరండి? నాకు మాత్రం ఏం తెలిసా, ఎత్తు నన్ను అడిగితే నిద్రపోతున్నా అని చెప్పు. హలో, ఎవరు? ఇన్స్పెక్టర్ శ్రీరామ్. ఏమా ఇంత రాత్రి పూట పోలీసులు అవసరం వచ్చింది, అసలు ఏం జరిగింది నీకు? నాకేం జరగలేదు, ముందు పిలవండి. ఆయన ఒళ్ళలా ఉంది నీకు? నా మొగుడిని ఆయన అంటావా? అసలు ఎవరు నువ్వు? నీకెందుకు? మొగుడు పెళ్ళాలి మా గదిలో, మేము ఏమన్నా చేసుకుంటాం అని నీకు చెప్పాలా? ముందు నేవరో చెప్పు. నేను ఎస్పీ భార్గవిని మాట్లాడుతున్నాను. ఎస్పీ భార్గవ? ఏమండి, బాగున్నారండి. మా వారు మీ గురించి అంతా చెప్పారు. నా గురించా? ఏం చెప్పారు? ఇంచుమించు నా వయసే ఉంటారని. ఏమండి, ఈరోజు మా పెళ్లి రోజండి, మనిద్దరు వయసు ఒకటే కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది నా గొడవ. ముందు ఆయన్ని ఫోన్ దగ్గరికి పిలవండి. ఆయన ఇప్పుడు వచ్చే పొజిషన్లో లేరండి. హలో. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ సారీ, గుడ్ నైట్ మేడం. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ స్పీకింగ్. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారు, మీ ఆవిడకి ఫోన్ లో మాట్లాడే పద్ధతి తెలియకపోతే ఇంకెప్పుడు ఫోన్ ముట్టుకోవద్దని చెప్పండి. ఇన్స్పెక్టర్ ఇళ్లలో ఫోన్లు పెట్టేది డ్యూటీ కాల్స్ కోసం. సారీ మేడం. అది సరే, ఈరోజు మీ పెళ్లి రోజా? ఎస్ మేడం. సిగ్గులేదు మేడం? అదే
ఊర్లో గొడవలు జరుగుతుంటే పెళ్లి రోజున ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారా? జిన్నా టవర్ సెంటర్ లో తెల్లవారిలోగా పెద్ద దొమ్మి జరగచ్చు. మీరు ఒంటరిగా వెళ్లి తెల్లవారులు అక్కడే కాపలాకాయాలి. తక్షణం వెళ్ళండి. ఎస్ మేడం. ఏం చేస్తాం, కర్మ కర్మ. ఎక్కడికి బయలుదేరారు? జిన్నా టవర్ సెంటర్ లో దొమ్మి జరగవచ్చున్నట. జరగవచ్చా అని మీ ఎస్పీ కలగనిందా? కలగన్నా లేకపోయినా మన డ్యూటీ కదే, మనం వెళ్లి తీరాల్సిన తప్పదు. మరి మన పెళ్లి రోజు సంగతి ఏమిటి? సారీ డియర్, నెక్స్ట్ ఇయర్ డబుల్ అండ్ ట్రిపుల్. ఈ పెళ్లి రోజు మాత్రం దీంతో సరిపెట్టుకో. వస్తా, గుడ్ నైట్. ఏం లేదు, ఇలా వస్తే బాగుంటుందని దుప్పటి కప్పుకుని వచ్చాను. అవును, ఇక్కడ కిందకి వచ్చా? నేనే దొమ్మి చేయడానికి రాలేదులేండి. ఫోన్ రాగానే పెద్ద తుపాకి ఉక్కుంటూ వచ్చేసారు. ఏదైనా దొమ్మి జరిగినప్పుడు చూసుకోవచ్చు, కానీ జీప్ లోకి రండి, పెళ్లి రోజు చేసుకుందాం. జీప్ లోనా? నీ అమ్మ కడుపు మడ మరి కక్కుర్తి అంటే కక్కుర్తి ఏంటండి? మీరెక్కడుంటే అక్కడే నాకు పండుగ, అందుకే వేడివేడి పాలు దుప్పటి దిండు కూడా తీసుకొచ్చాను. రండి. నా డ్యూటీయే. డ్యూటీ ఏంటండి? ఇది కూడా డ్యూటీయే. కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి. అబ్బా మీరు ఉండండి. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్. కిర్రు కిర్రు కుర్రకారు కీర్తన మరుగు
అమ్మ తల్లి కాళ్ళు నీకు పట్టన అరవకు మన్ని వచ్చే పెళ్లి రోజు అందుకో అదరము సరాగ వీణల్లు స్వరాలు మీ దేశ అసలు తమరి కంటే ఎవరిక మగ సిరి మగడలు రంగు రోజు మీద శోభనం గుడ్ మార్నింగ్ మేడం ఐమ్ సారీ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ యువర్ మ్యారేజ్ డే థ్యాంక్స్ పెళ్లి రోజు బాగా జరిగిందా జరిగి జరగకుండా కొంచెం కన్ఫ్యూజన్ గా జరిగింది అంత అబద్ధం అండి మీ దయ వల్ల బానే జరిగింది భార్గవ్ గారు ఎవరివిడ నేను ఎక్స్పెనండి ఇంట్లో శ్రీమతి పెళ్ళాలి ఇక్కడేదో దొమ్మి జరుగుతుందని మా వారిని కాపలా పంపించారు కదండి అదేం జరగలేదండి మేద్రే జీప్ లో అదేం పెద్ద దొమ్మి కాదులేండి కానీ మీ దయ వల్ల ఎన్నడూ జరగనంత గొప్పగా కొత్తగా మా పెళ్లి రోజు జరుపుకున్నాం కదండి కాకపోతే కొంచెం లోన్ అయిందనుకోండి అలా నిలబడ్డారు ఏమిటండి ఆవిడ థ్యాంక్స్ చెప్పండి వాట్ డూ మీన్ మిమ్మల్ని డ్యూటీ చేయమన్నానే కానీ మీ భార్యతో వచ్చి డ్యూట్లు పడమని లేదు అయ్యో ఆయనే అనకండి ఆయన డ్యూటీ ఆయన చేశారు నా డ్యూటీ నేను చేశాను అతను ఇంటికి వెళ్దాం చిచ్చి దొంగ నా దొంగ నమస్తే సార్ నమస్తే సెలవు మీద వచ్చారా సార్ కాదు బెయిల్ మీద వచ్చాను బెయిలా అదే మీకు జైలు భాష అంటే ఇష్టం కదా అందుకని ఆ భాషలో చెప్పేశా భలేవారు సార్ సరాసరి మిలిటరీ నుంచి వచ్చేసారా సార్ మిలిటరీ హోటల్లోనే బిర్యానీ వస్తున్నాను హోటల్లో తినాల్సిన కర్మ మీకేంటి సార్ అక్కడ మీకోసం జాన్ బాయమ్మ బతికున్న కోడిని చంపి ఈకలతో సహా కోడి బిర్యానీ చేసి పెడుతుంది కదా సార్ జాన్ బాయమ్మ నేను చూపిస్తాను రండి దొంగలకు మర్యాద సార్ నువ్వు అలా ఉండా తారే జహా సే అచ్చా ఏ హిందూ సితారా జాన్ బాయమ్మ ఎవరు వచ్చారో చూడు ఎవరు ఇంకెవరు నీ మొగుడు మేజర్ రమణారావే ఎవరు నేనేనా మీరే ఇంకెవరు దృష్టి వెనకాలతోంది అట్టుంది అవును నేనే మై డియర్ జాన్ బాయమ్మ పబ్లిక్ లో వాడేసుకుంటేనే పబ్లిసిటీ బాగుంటుంది అవును ఈ హోటలు షాపులు బిజినెస్ అంత మందేనా మంది కాదు నాది స్నానం చేసి ఎన్నాళ్ళైందో కొబ్బరి పీసుతో బాగా ఒళ్ళు రుద్దు బాత్రూమ్ లో పడేసి బాగా ఉతుకు కాస్త రంగైనా మారుతుంది
నీ మొగుణ్ణి అని ఎవరు చెప్పారు? అదిగో ఆ పోలీసులు చెప్పారుగా. ఇంకోసారి మొగుడన్నావో కాళ్ళు నరికి కైమా చేస్తా, మర్యాదగా వెళ్ళిపో లేకపోతే ఆమ్లెట్ అయిపోతావు. ఆమ్లెట్ కాదు, మళ్ళీ ఆ పోలీసు వాళ్ళని పిలిచానంటే ఉప్మాలో జీడిపప్పులో ఏరుకొని తింటారు. ఇంకా నయం, మిరపకాయ బజ్జీలో మసాలా ఏం కాదు. అట్నా అయితే ఉండదు. ఏమండి పోలీస్ గారు రండి. ఏంటండి మేజర్ గారు, దీని మీద న్యూసెన్స్ కేసు పెడితే ఎట్టుంటది? పాపం పెళ్ళం కదా. పెళ్ళం అంటే న్యూసెన్స్ కదండి. ఆయన ఏదో సరదకన్నారు, మీరు లోపలికి పోతండి, స్నానం చేసి చాలా రోజులైంది. How is it possible? అదే నాకు తెలియట్లేదు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. హలో ఇన్స్పెక్టర్, కమ్ ఇన్, టేక్ యువర్ సీట్ ప్లీజ్. థ్యాంక్ యూ డాక్టర్. అసలు ఇంత ఘోరం ఎలా జరిగింది? కెమికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ వచ్చింది ఇన్స్పెక్టర్ గారు. మధ్యాహ్నం స్కూల్లో పిల్లలు తాగింది పాలు కాదు, అదో రకమైన స్పిరిట్. స్పిరిట్? మేడం మీరు ఆ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ కదా? అవును సార్. మీకు రెగ్యులర్ గా పాలు సప్లై చేస్తున్న కాంట్రాక్ట్ ఎవరు? ఏందిరా అన్ని బళ్లలో సరుకు లోడ్ చేసిండ్రా? చేసినాం ధరా. సరే బండి. ఆ పసిబిడ్డల చావు కారణం నువ్వు కాదు. అపోజిషన్ ఎంపీ గారు. మంత్రిగా నేను చెబుతున్నాను, నా మాట వినరా? వినాను. ప్రజల్లో మీ మీద ఉన్న గౌరవంతో మిమ్మల్ని లోపల రాణించాను, కానీ మీకు భయపడే మాత్రం కాదు. గొంతులు చించుకుని అరవడానికి, టేబుల్స్ చైర్స్ భద్ర కొట్టడానికి మీ అసెంబ్లీ హాల్ కాదు. గరుడాద్రి నా దేవుడు చడిగినా సరే విడిచేది లేదు. నమస్తే అమ్మా. ఆయన ఎంత చెప్పినా వినటం లేదమ్మా. పై అధికారిగా మీరైనా చెప్పండి. గరుడాద్రి గారు మహాసాధు అండి, ఆయన్ని కటకటాలు పెట్టడం మహానేరం. మిస్టర్ శ్రీరామ్,
అతను స్టేట్మెంట్ తీసుకుని పంపించొచ్చుగా. పగబట్టినట్టు ఎందుకు అతను లాకప్ లో వేశారు? పగ ఈ చీడ పొరుగుల మీద నాకెందుకు మేడం పగ? అతను స్టేట్మెంట్ సవ్యంగా ఇవ్వడం లేదు. ఇచ్చింది తీసుకోండి, తర్వాత కోర్టులో చూసుకోవచ్చు. వాళ్ళు చెప్పింది రాసుకోవడానికి నేను న్యూస్ పేపర్ రిపోర్టర్ని కాదు, నేను పోలీస్ అధికారి. ఇంతమంది పెద్దలు వచ్చి చెప్పినా అతన్ని విడిచిపెట్టకపోతే అది మీ పొగరనుకోరు, పోలీస్ పొగరనుకుంటారు. వాళ్ళు నిజంగా పెద్ద మనుషులైతే ఒక స్మగ్లర్ని సపోర్ట్ చేస్తారా, ఒక గుండాకి మద్దతునిస్తారా? మిస్టర్ ఇన్స్పెక్టర్, హోల్డ్ యువర్ టంగ్. షట్ అప్, డోంట్ షౌట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. మిస్టర్ శ్రీరామ్, యాజ్ ఎ సుపీరియర్ ఆఫీసర్ గా నేను ఆర్డర్ చేస్తున్నాను, ఊర్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు. వెంటనే అతను వదిలిపెట్టండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. మీరు కాదు మీ పై అధికారి వచ్చి చెప్పిన అతను విడిచిపెట్టేది లేదు. పోయినసారి శేషు విషయంలో ప్రాపర్ కంప్లైంట్ లేక విడిచిపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అంటే నన్నే ఎదురుస్తున్నారా? మీకంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీషియల్ గా ఆర్డర్స్ జారీ చేయి, విడిచిపెట్టి. మేడం, మేజిస్ట్రేట్ గారిని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి ఇక్కడికి రమ్మన్నాను, ఆయన వస్తున్నారు కూడా. అడుగు, వస్తున్నారు, రండి సార్. హియర్ ఇస్ ది బెయిల్ ఆర్డర్. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైనా మన పవర్ ఏంటో సమజైనదా? నన్ను కొట్టినట్టే గీడ నిన్ను చితగొట్టి ఏ కేసు లేకుండా బయట పోగలను. నిన్ను కొట్టినట్టు మీ డిపార్ట్మెంట్ వాళ్ళెవరూ సాక్ష్యం కూడా చెప్పరు. మళ్ళీ అతన్ని తీసుకొచ్చి సెల్ల వేశారు. మెజిస్ట్రేట్ గారు బెయిల్ కూడా మీకు లెక్కలేదా? సారీ మేడం, ఈ బెయిల్ చెల్లదు. వాట్ డు యు మీన్? మెజిస్ట్రేట్ గారు సంతకం చేశారు కానీ కోర్టు సీల్ వేయలేదు. ఇలాంటి ఆటోగ్రాఫ్ లక్ష చేసినా అఫీషియల్ సిగ్నేచర్ కాదు. సో వాట్? 5 నిమిషాల్లో సీల్ వేయించి తెప్పిస్తాను, అది లేవండి. వెరీ సారీ మేడం, 5 గంటలైంది. ఈ టైం కోర్టు మూసేసి ఉంటారు. రేపు ఆదివారం, ఎల్లుండి రిపబ్లిక్ డే, మంగళవారం మళ్లీ కోర్టు తెరిచే వరకు శ్రీమాన్ గరుడాద్రి గారు ఈ కటకటాల సేవ చేయక తప్పదు. ఈలోగా వీరిని విడిపించడం ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అసాధ్యం, అసంభవం. మేడం, నన్ను ఈడి నుంచి విడిపించి కాపాడండి, లేకపోతే ఈడు నన్ను చంపేస్తాడు. అవునరా, నేను చంపుతాను, చంపు తీరుతాను. నన్ను కొడితే ఎవరు సాక్ష్యం చెప్పరా? ఇప్పుడు నిన్ను కొడితే ఎవరు సాక్ష్యం చెప్తాడు చూస్తానరా? రైఫిల్ షూటింగ్ లో స్టేట్ ఫస్ట్ ద గ్రేట్ శ్రీరామ్, యువర్ డియర్ శ్రీరామ్. ఐ నో మై శ్రీరామ్ ఇస్ ఆల్వేస్ గ్రేట్. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. స్టేట్ లెవెల్ ఛాంపియన్ గా నన్ను సెలెక్ట్ చేసి ఢిల్లీలో నేషనల్ లెవెల్లో పోటీ పెట్టబోతున్నారు. దానిలో కూడా మనమే గెలిచి తీరుతాం, అప్పుడు ఇంకా పెద్ద కప్పు తీసుకొస్తాను. అప్పుడు చెత్తుగా అన్ని ముద్దుల సత్కారం. పొంగుతుంద వయసున్న మీగడంట ఊసి గౌరవంత నా పొంగు దాట సొగసులే ఏళమంట చలిగాలి సందెల్లో జాబిల్లి లేత కొబ్బరంటి అందమే నాదే బుల్లి పాల పిట్ట నీ పొంగుతుంద వయసున్న మీగడంట ఊసి గౌరవంత నా పొంగు దాట సొగసులే ఏళమంట
చూస్తే మధ్య కలడాన్ని ఒత్తుకుంటే ఒళ్ళు కాస్త చిత్తం వల్ల అరే భామ భామ అరే భామ భామ గలన్ని ఎర్ర మొగ్గలై గిరిగింత గిచ్చులాట మీద గౌరు ముద్దలై రోసి పాల పిట్ట నీ పొంగుతున్న వయసు నా మీగడంట రోసి గౌరవంక నా పొంగు దాటు సొగసులే ఏలమంట నిప్పులయ్యే నమ్ము అరే భామ భామ అరే భామ భామ మల్లె పక్క పుల్ల కాదు అయ్యే నమ్ము నాకు మావ పక్క మీద మనసు కొట్టే నమ్ము రగిలే చలి గాలిలో మొగలి పొద చేరుకో కన్నె పిల్ల తెల్ల చీరలై ఓసి పాల పిట్ట నీ పొంగుతున్న వయసు నా మీగడంట ఓసి గౌరవంక నా పొంగు దాటు సొగసులే ఏలమంట చలిగాలి సందెలో జాబిల్లి లేత కొబ్బరంటి అందమే నాదే బుల్లి ఏమా శ్రీరామ్ ఢిల్లీకి వెళ్ళలేదా వెళ్ళేనా మరి ఎయిర్పోర్ట్ నువ్వు వెళ్ళలేదే వచ్చేటప్పుడు ఒక్కదానే రావాలని తనే వద్దన్నాడు నమస్కారం ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరిన ప్రయాణికుల విమానం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ దుర్మరణం పాలయ్యారు ఈ ప్రమాదానికి గురైన అన్నయ్య చాలా అవమానంగా ఉంది కోర్టు తెరిచేదాకా మేమేమీ చేయలేకపోయాం నాకు ఆ ఇన్స్పెక్టర్ గారి సేవం కావాలా మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం పోలీసులు కూడా నిన్ను చుట్టానికి భయపడతారు అలాంటిది వాడు బేడీలు వేసి నిన్ను రోడ్డు మీద అడిపించాడు వాణ్ణి వదిలిపెట్టాం నాకు ఆ ఇన్స్పెక్టర్ గారి సేవం కావాలా అలాగే డ్యూటీ మీద పంపించి వాడిని బ్లాస్ట్ చేసే ప్లాన్ అవుట్ వేశానయ్య అలాగే కాలేజీ కుర్రాల చేత చిన్న డ్రామా ఆడిస్తున్నాను ఇక చూడనయ్య నీ తమ్ముడు తడాకా నాకు ఆ ఇన్స్పెక్టర్ గారి సేవం కావాలా డొనేషన్ మేడం భూకంప బాధితులకు విరాళం మేడం గుడ్ యు ఆర్ కలెక్టింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్ ఏమిటా గుంపు ఐస్ బండి దగ్గర అంత జనం ఉన్నారేమిటి ఓ అదా మేడం అది మరో భూకంపం మేడం అంటే పర్వాలేదు మీకు అభయం అక్కర్లేదు నేనున్నాను వాట్స్ గోయింగ్ ఆన్ కమాన్ టెల్ మీ ఐసే దొంగతాటుగా డ్రగ్స్ అమ్ముతున్నారు మేడం వాళ్ళని అరికట్టే వెళ్ళలేరు కాలేజీలో డ్రగ్సా దిస్ ఇస్ టు మచ్ నువ్వు ఇక్కడే ఉంటా కాలేజ్
Yes, this is Chintalpalem. మీరు అర్జెంట్ గా చింతలపాలెం వెళ్ళాలి. చింతలపాలెం దేని మేడం? ముందు ఎస్ అని తర్వాత ప్రశ్నలు అడగడం అలవాటు చేసుకోండి. ఎస్ మేడం. దేనికి? అక్కడ గంజాయి సాగు జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. చింతలపాలెంలో గంజాయి? ఐఎమ్ సారీ మేడం, మిమ్మల్ని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు అక్కడ సాగయ్యే భూమే లేదు. అక్కడ ఉండేవాళ్ళంతా కోయవాళ్ళు, వాళ్ళు చాలా అమాయకులు. అయితే మీకు ఇంకా మంచిదిగా, అక్కడ ఎంతో మంది అమాయకులైన అమ్మాయిలు ఉంటారు, వాళ్ళని చక్కగా మోసం చేసి వదిలేయచ్చు. మేడం ఆల్రైట్ ఆల్రైట్, మీకు ఆ ఊరు కొట్టిన పిండిలా ఉంది, మీరు వెళ్ళడమే కరెక్ట్. అది కాదు మేడం, చింతలపాలెంలోని ప్రజలు ఏ చీకు చింత లేకుండా బ్రతికే అనాగురు. సార్ చింతలపాలెంలో చింతలుండు అని పేరును బట్టి చెప్పకూడదు సార్. శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నంత మాత్రానా మీరు శ్రీరామచంద్రులు కాగలరా? చెప్పింది వెంటనే చేయండి, మీ వెంట ఫోర్స్ తీసుకోలేండి. కమాన్ హరి అప్ అన్నట్టు మీరు దేంట్లో వెళ్తున్నారు? జీప్లో మేడం. దట్స్ బెటర్. విమానం మాత్రం ఎక్కకండి. మీరెక్కిన విమానం కూలిపోయి మేము హడిలిపోయి మీరు మళ్ళీ బ్రతికొచ్చి చాలా గొడవైపోతుంది. గొడవే ఉంది మేడం, ఒకరు జరిగిన ప్రమాదం వలన మరొకరు బండారం బయటపడిందిగా, ఐ మీన్ నిజ స్వరూపం బయటపడిందిగా. అయినా నేను బ్రతికినందుకు మీరు చాలా విచారిస్తున్నట్టున్నారు. నా విచారం సంగతేం కానీ ముందు తమరు వెళ్ళి ఆ గంజాయి సంగతి విచారించండి. ఫాలో మై ఆర్డర్స్. అంతా అనుకున్నట్టుగానే జరిగింది. శ్రీరామునే చింతలపాలెం పంపించిన ఆ ఎస్పీ జీప్ ఇప్పుడే బయలుదేరింది, కరెక్ట్ గా గంటలోపు అక్కడ ఉంటుంది. జీప్ బ్లాస్ట్ అవటంతో నాకు ఫోన్ చేసి చెప్పండి. ఈ వార్త వినకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని అన్న శబ్దం చేశాడు. ఎస్ ఎస్పీ భార్గవి హియర్. మేడం ఇన్స్పెక్టర్ శ్రీరామ్ని చింతలపాలెం వెళ్లకుండా ఆపండి. దేనికి? అక్కడ గంజాయి తోటలు లేవు, ఇన్స్పెక్టర్ శ్రీరామ్ అక్కడికి పంపితే ఆయన బాంబులతో చంపడానికి ప్లాన్ చేశారు. వాట్? హలో. ఎస్ మేడం. శ్రీరామ్ చింతలపాలెం బయలుదేరారా? వెళ్ళి చాలాసేపోయింది మేడం. ఓకే, ఆ రూట్ లోని చెక్ పోస్ట్ లైన్ లోకి తీసుకోండి. అలాగే మేడం. హలో. హలో, ఎస్పీ భార్గవి మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారు జీప్ వస్తే వెంటనే ఆపండి. వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయిందా? ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది మేడం. వెళ్తాడు వెళ్తాడు, అసలు ఈ తొందరపాటు ఇంతవరకు తీసుకొచ్చింది. హలో, ఫ్లైయింగ్ క్లాబ్. మీరు స్ట్రైట్ గా వెళ్ళండి. Go fast.
పరిస్థితి మేడం. ఓ గ్రూప్ రక్తం బ్లడ్ బ్యాంక్ లో కూడా లేదు, అర్జెంట్ గా కావాలి. ఓ గ్రూపా? కానీ వారి బిడ్డల రక్తం పంచేస్తుందా డాక్టర్? బిడ్డలైనంత మాత్రాన గ్రూప్ అదే కావాలని లేదు మేడం. ఆ విషయం నాకు తెలుసు డాక్టర్, ఓ గ్రూపే. కానీ పిల్లల రక్తం పెద్దవాళ్ళకి ఇవ్వచ్చా? ఉంటే పిలిపించండి. అలాగే డాక్టర్. కానిస్టేబుల్, కాన్వెంట్ వెళ్ళి వెంటనే మా బాబుని తీసుకురా. ఎస్ మేడం. బ్రతికే ఉన్నానా అని చూడటానికి వచ్చావా? నువ్వు నన్ను ఎంత బలవంతంగా మృత్యుముఖంలోకి నెట్టాలని ప్రయత్నం చేసినా నా బిడ్డ నా దృష్టిలో బ్రతికాను. ఏమిటి ఘోరం? ఎవరు చేశారండి తగాచో? గంధం తప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను పిల్లలు కట్ట కట్టుకుని గంగలో తూకి చావాల్సిందే. గొడవ చేయకండి, ప్రమాదం తప్పింది కదా. ప్రమాదం తప్పలేదండి, మీరే తప్పించారు. నా పసుపు కుంకుమం నాకు తగ్గించారు. ఎన్ని జన్మలెత్తినా మీరోడో నేను తీర్చుకోలేదు. నేనేం చేయలేదమ్మా, ఆపద నుండి కాపాడి సమయానికి ఆసుపత్రికి తీసుకొచ్చారు ఎస్పీ గారు. మీ వారి గ్రూప్ రక్తం దొరకకపోతే ఇదిగో ఈ బిడ్డ మీ వారికి రక్తదానం చేశాడు. ఎవరు బాబు నువ్వు? మాకింత మేలు చేశావు. చిన్నవాడివి, చేతులెత్తి దండం పెట్టకూడదు. నిన్ను కన్న తల్లిదండ్రులకు 1000 దండాలు. ఇగో మా మమ్మీ. మీరేం భయపడకండి, ఆయనకేమీ కాదు. విశాలి, పిల్లల్ని ఒక్కసారి చూడాలని ఉంది. పిల్లల్ని స్కూల్ నుంచి ఇక్కడికే తీసుకురమ్మని డ్రైవర్కి చెప్పానండి. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారి తాలూకు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాలి. అలాగేనండి, నేను ఇప్పుడే వస్తాను. రండి, దీని మీద సంతకం చేయండి. హార్కవి, హార్కవి, నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఒకప్పుడు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నువ్వు ఇప్పుడు నా మీద కక్ష కట్టి పగ సాధిస్తున్నావు అనుకున్నారు. ఇప్పుడు నా ప్రాణాలు కాపాడేందుకు కేవలం ఎస్పీ భార్గవిగా మాత్రమే కాదు, నన్ను ప్రేమించి నా చేత ప్రేమించబడ్డి భార్గవిగా ఎంత తపన పడ్డావో, ఎంత ఆవేదన పడ్డావో నాకు అర్థమైంది. నీ బిడ్డ రక్తాన్ని కూడా ఇచ్చి నా ప్రాణాలు కాపాడటానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పవిత్ర ప్రేమకు నిదర్శనం. ఏంటి హడావుడి? ఈరోజు ఆదివారం అమావాస్య, అందులోనూ దయ్యాలు తిరిగే వేళ ముహూర్తం కూడా అంత బాగోలేదు. అయితే మన శోభనానికి ఇదే కరెక్ట్ ముహూర్తం అని నేను రెడీ అయిపోతున్నాను. శోభనవా? నువ్వేదన్నా అసలు మొగుడైనట్టు ఫీల్ అయిపోతున్నావే. మొగుళ్ళల్లో అసలు మొగుళ్ళు వడ్డీ మొగుళ్ళు కూడా ఉంటారా? మనం నిన్ను మొగ్గును కాకపోతే హోటల్లో నా ఫోటో ఎందుకు పెట్టినట్టు? చూడు, మన ఇద్దరం హ్యాపీగా ఉండాలంటే నువ్వు కొంచెం కోఆపరేషన్ చేస్తే బాగుంటది. కోఆపరేషన్ కాదు, ఆపరేషన్ చేస్తాను. నీ అందం, నీ వయసు, నీ యవ్వనం చూస్తా ఉంటే పిచ్చెక్కి రెచ్చిపోతున్నానే. మేరీ జాన్ భయమా? పిచ్చి కాదు, వేరే దిగుతుంది. దిగితే కాని అప్పుడే కాజేసిన కొత్త ఇత్తడి బిందెల నిగనిగలాడే నీ రూపాన్ని చూస్తుంటే కుకుకుకు. తెలుసు కొత్త పట్టు, వయసు తొక్కి పట్టు, నిదరే చెదిరే నిశిరాత్రి ఆశతో
దేంతో పని? చాలండి, మీ జుట్టు మొత్తం నెరిసిపోయినా మీరు నాకు మొగుడే, నేను మీకు పెళ్ళమే. ఎవరైనా కొత్త వాళ్ళకి కుర్రాళ్ళ కనపడడానికి తీకుంటున్నారేమో గురువు గారు. కొత్త వాళ్ళు ఎవరు? ఏమో నాకేం తెలుసు, మీరు చెప్పందే. పాత వాళ్ళే కొత్త వాళ్ళుగా కలవచ్చుగా. అరే, ఎడం చెప్పు మీద కూడా తెల్లెంట్రుకు ఉందండో. నన్ను పీకమంటారా లేకపోతే మీరు పీకుంటారా? పర్వాలేదు, రేవే కనపడదు. రాను రాని సోక్ ఎక్కువ అవుతుంది సోగాడికి. గుడ్ మార్నింగ్. హలో శ్రీరామ్, యు ఆర్ ఫీలింగ్ బెటర్ నా? వెరీ మచ్ బెటర్ మేడం, థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. దేనికి? అంత గొప్ప రోజు నా జీవితంలోనే లేదు. కనీసం ఈ రోజు నా పుట్టినరోజు కూడా కాదు. స్త్రీకి పుట్టినరోజు కన్నా ముఖ్యమైనది కదా పెళ్లి రోజు. అంటే ఈ రోజు నా పెళ్లి రోజా? కాదా. నేను ఎలా మర్చిపోగలను మీ పెళ్లి రోజు? నన్ను చంపి నాలో మరో నన్ను పుట్టించిన రోజు, అంతవరకు నేను బ్రతికిన బ్రతికంత అబద్ధమైన రోజు, కొత్త నిజాలతో నేను రాజీ కుదుర్చుకున్న రోజు మీ పెళ్లి రోజు. నా పెళ్లి రోజా? చచ్చిపోయినట్టు దాటిన వాడి నన్ను వదిలించుకుని వేరే పెళ్లి చేసుకున్నది నువ్వు. సారీ మేడం, నీకు పెళ్ళైందని రూటిగా తెలుసుకున్న తర్వాతనే
నేను విషయాలను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఏమైతేనే మీరు మీ భర్తతో బిడ్డతో కలకాలం చల్లగా కాపురం చేయాలని కోరుకుంటున్నాను. ఎవరు చెప్పారు నాకు పెళ్ళైంది? ఎవరో చెప్పడం ఏంటి? ప్రేమలేఖలు రాసిన చేతితోనే నా ప్రియురాలు నాకు పంపిన శుభలేఖ అదే ఆమె కడపటి జ్ఞాపకంగా అపూర్వంగా దాచుకున్నాను. మా అత్తయ్య ఇచ్చింది ఈ శుభలేఖ ఒక పూటకో ఇదంతా నాటకో. నాకు పెళ్లి కాలేదు. ఏమి నువ్వు అనేది? నీకు నిజంగా పెళ్లి జరగలేదా? ఏమిటి శుభలేఖ? శుభలేఖ ఏమో గుర్తులేదు అల్లుడు. గుర్తు రప్పించనా? అది కదల్లుడు, వయసు అయిపోతుంది కదా, మతిమరుపు ఎక్కువైపోతుంది. ఈ మధ్య నా పేరే నాకు గుర్తుండటం లేదు కదండి. అవును బాబు, మీ అత్తయ్య గన్నీ పరగడిపే, కానీ నాకు గుర్తుంది. నువ్వు ఢిల్లీ నుంచి తిరిగొచ్చి భార్గవ కోసం పిచ్చళ్లా గాలిస్తుంటే నిన్ను మా అమ్మాయితో పెళ్లి కుప్పించడం కోసం ఈవిడి గారు బనాయించిన అబద్ధం శుభలేఖది. చేసింది వెధవ పని కదా, పైగా దబాయిస్తాను. తీసుకెళ్లి కరగడాలు కనుక పడేసి నాలుగు పీకు మొత్తం గుర్తొస్తుంది. అమ్మో, అంత పని చేయొద్దల్లుడు. బుద్ధి గడ్డి తిని కడుపు తీపితో ఆ పని చేశాను. విషయాలు నీకిచ్చి పెళ్లి చెయ్యాలని, నీతో మాట్లాడడం కోసం గంపెడంత ఆశతో మేమిద్దరం మీ ఊరొచ్చాం. క్షమించత్తయ్య, నేను భార్గవను ప్రేమించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ జన్మలో పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. మీ అమ్మాయికి వేరే సంబంధం చూద్దాం. చూడు బాబు, ఈ ప్రేమలు దోమలు ఉట్టి మాయ. మీ మావయ్య కూడా పెళ్లికి ముందు చూసిన ప్రతి ఆడదాన్ని ప్రేమించేవాడట, ఇప్పుడు నన్ను పెళ్ళాడాక సుఖంగా లేడు. ఓ, నా సుఖం భగవంతుడి గేరుక. మీరు నోరు మొయ్యండి. అల్లుడు, విశాలితో పెళ్లికి ముహూర్తం పెట్టించేనా? లేదత్తయ్య, నన్ను పెంచి పెద్ద చేసినందుకు మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. అయినా నేను విషయాలను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. ఇప్పుడు మాట్లాడటం టైం లేదు, మళ్ళీ నాలుగు రోజులు వస్తాను, అప్పుడు తీరిగా మాట్లాడుతాను. మంచిది బాబు. సుగుణ, అబ్బాయి చేసుకోని చెప్పేశాడుగా, ఇంకా ఎందుకే మనం ఇక్కడ తిన్నంటి వాసన లెక్క పెట్టానుక. మీరు నోరు మూసుకోండి. చేసుకోనంటే అలాగే వదిలేయడమేనా? ఎలాగైనా ఒప్పించాలి. అల్లుణ్ణి ఊరి నుంచి రానివ్వండి. ఏం పిన్ని గారు, అంతా వింటూనే ఉన్నా. మీరింకా శ్రీరామ్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎవరమ్మాయి నువ్వు? పక్కింటి పెళ్లిగా అని పిల్లనండి, పేరు శోభ. 16 పెళ్లి చూపులు జరిగాయి కానీ. అయ్యో పాపం, ఆ భార్గవ ఎవరో నీకు తెలుసా? ఎందుకు తెలీదు, పక్కవాటనేగా. అలాగా? మా వాడు ఢిల్లీ నుండి వచ్చేలోగా దాన్ని ఎలాగైనా తరిమేయాలి. ఆ పని చేయండి, నేను సాయం చేస్తాను. హలో సుధాకర్, చాలా రోజులే నిన్ను చూసి. ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీ. మై గుడ్నెస్, నేను ఢిల్లీ. ఢిల్లీలో మా ఫాదర్ కి యాక్సిడెంట్ అయిందని టెలిగ్రామ్ వచ్చింది. ఇక్కడ చూస్తే టికెట్స్ ఏమో కన్ఫర్మ్ కాలేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పని చేయి, నా టికెట్ మీద నువ్వు ఢిల్లీ వెళ్ళిపో. సాయంత్రం అయ్యా బెంగళూరు నాకు ఢిల్లీ ఫ్లైట్ ఉంది, దాన్ని నేను వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్. అమ్మో అమ్మో అమ్మో, విమానం ఉన్నపడంగా కుప్పకూలిపోవడం ఏమిటి, అందరూ ఏకమొత్తంగా చచ్చిపోవడం ఏమిటి? నిజంగా మన విశాలి అదృష్టవంతురాలే కదండి. అదేమిటి అలా అంటావు? పెళ్లికి ముందే పోయాడు కాబట్టి సరిపోయింది. ఈ ప్రమాదం పెళ్ళయ్యాక జరిగింటే మన పిల్ల గతేంగాను. భార్గవ్ గారు వెళ్ళిదారండి, ఢిల్లీ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఢిల్లీ నుండే? ఎవరిచ్చారు? శ్రీరామ్. శ్రీరామ్? అదేంటి? మాదే మాదే, తీసుకోండి. శ్రీరామ్ చచ్చిపోలేదు, ప్రమాదం జరిగిన విమానంలో తను వెళ్ళలేదుట, క్షేమంగా ఉన్నానంటూ భార్గవ పేరు మీద టెలిగ్రామ్ ఇచ్చాడు. పిచ్చి పిల్ల, చాలా సంతోషిస్తుంది, ఇచ్చేస్తాను. ఆగండి, మీకు గాని మతిపోయిందా? అబ్బాయి బతికింది దానికోసం కాదు, మన విశాలి చేసుకున్న పూర్వజన్మ సుకృతం. శ్రీరామ్ చచ్చిపోయాడు అనుకుంటుంది కాదు, అలాగే అనుకోనివ్వండి. డాక్టర్ గారు, అమ్మాయికి. మీ అమ్మాయికి పెళ్ళయిందా? కాలేదండి. ఐఎమ్ సారీ, షీఈస్ ప్రెగ్నెంట్. అమ్మా,
గర్భవతి ఇందట. గర్భవత పెళ్లి కాకుండానే ఎన్నో నెల ఎవరై ఉంటారంటావు? ఏమో ఆ దేవుడికే తెలియాలి. ఎంత బరి దిగించింది. ఇప్పుడు మా మేనలుడి మీదకి నింద నెట్టినా నెట్టేయగలదు. చచ్చిపోయిన వాడు ఎలాగో సాక్ష్యానికి రాడు కదా అని. అయితే మీ మేనలుడు కాదంటారా? వాడు శ్రీరామచంద్రుడు. కాకనైనా కాకుండడు. ఎలాగో వల్లో వేసుకుంది కానీ అలాంటి పళ్ళకు ఒప్పుకోడు. ఒప్పుకోవడం నీకెలా తెలుసు? మీరు నోరు మూస్తారా? అలాంటి పిల్లని మన మధ్యన ఉంచుకున్నందుకు ఊళ్ళో వాళ్ళు మన మొహాన ఉమ్మేస్తారు. ఆ ముసలాయనకైనా గుర్తుండాలి. ఇంత జరిగాక ఆ పిల్లకింత విషం ఇచ్చి తాను ఇంత తాగి చచ్చుండాలి. నమస్కారం అమ్మా. ఇంకా మీ శాపనార్థాలు ఆపండి. గాయపడ్డ లేగతోడ మీద కాకులు వాలినట్టుగా మీరు వాలి కేకలు వేస్తున్నారు. ఇంకా చాలమ్మా, మేం తక్షణం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం అమ్మా. మీకే అసభ్యత రా. మీరంతా సంతోషంగా ఉండండి. మీరంతా సంతోషంగా ఉండండి అమ్మా. సంతోషంగా ఉండండి. మామయ్య, అత్తయ్య, సుగులా, శ్రీరామ్ వచ్చాడు. వచ్చావా నాయన? వచ్చాను. ఏంటి, మీరు కూడా నేను పోయాననుకుంటున్నారా? అయ్యయ్యో, అవే మాటలు బాబు. భార్గవ్ నేను టెలిగ్రామ్ ఇచ్చాను అందిందా? అవును, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తాళం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? నువ్వు చచ్చిపోయావన్న వార్త రాగానే భార్గవి తండ్రి నిన్ను నానా మాటలు మాట్లాడాడు. ఆ పిల్ల తల్లి కాబోతుందన్న విషయం డాక్టర్ చెప్పడంతో మరీ రెచ్చిపోయాడు. అభం శుభం తెలియని ఆ పిల్ల జీవితాన్ని నువ్వు నాశనం చేశావట. పైగా పెళ్లి కాకముందే నువ్వు చచ్చిపోవటం ఆ పిల్ల చేసుకున్న అదృష్టమట. మరి భార్గవ్ ఎక్కడుంది? ఇంకా ఎక్కడుంటుంది? ఇక్కడుంటే జరిగిన రామాయణం అంతా నలుగురికి తెలిసిపోతుందని ఎక్కడికో దూరంగా తీసుకుపోయి కడుపు తీయించి లక్షణమైన కుర్రాడికిచ్చి పెళ్లి జరిపిస్తానంటూ కూతుర్ని తీసుకుని హడావిడిగా వెళ్ళిపోయాడు. తెలుసా? ఎవరికి తెలుసు? ఎవరితో చెప్పా పెట్టకుండా మన గుమ్మం వైపు మొహమైనా తిప్పకుండా సరాసరి తండ్రితో వెళ్ళిపోయింది. వాళ్ళు అలా వెళ్లారు, నీ టెలిగ్రామ్ ఇలా వచ్చింది. టెలిగ్రామ్ వచ్చేలోకనే వెళ్ళిపోయారా? అంతే బాబు, ఆడవాళ్ల ప్రేమలు అవకాశాన్ని బట్టి మారిపోతుంటాయి. నేను నమ్మను, నా భార్గవ అలాంటిది కాదు. ఎందుకే ఈ దొంగ శుభలేఖలు సృష్టించావు? కానీ కట్నం లేకుండా అమ్మాయి పెళ్లి జరగాలంటే ఆ మాత్రం అబద్ధపు శుభలేఖ సృష్టించొద్దు. దిక్కు మాలిందారా? నువ్వు ఇన్ని ఘోరాలు చేశావని తెలిస్తే అమ్మాయి ఇతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందనుకుంటున్నావా? అమ్మాయికి ఈ విషయం తెలిస్తే విషయం తాగి చేస్తాను. ఆ విషయం కూడా నువ్వే పెట్టావని పోలీసులకు ఉత్తరం రాసి మరీ చేస్తాను. నువ్వేమో ఆవిడ కోసం ఊర్లు పట్టుకొని తిరుగుతున్నావు. ఆవిడ గారేమో పెళ్లి చేసుకుని హాయిగా కురుకుతుంది. భార్గవి పెళ్లి చేసుకున్నా? ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ? తిరుపతిలో. పెళ్ళై 3 రోజులైంది. తగుదులమ్మా అంటూ శుభలేఖ కూడా పంపింది. ఇదిగో. ఇంకా ఆ పిల్ల కోసం నువ్వు మనసు పాడు చేసుకోకు. అది ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటే నువ్వు బతికినంత కాలం కుమిలిపోవలసిందేనా? నేను చూడలేను బాబు. విశాలి పుట్టగానే నీ పెళ్ళాం అనుకున్నావు. అది ఇప్పటికీ నిన్నే తన మొగుడని అనుకుంటుంది. నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకో బాబు. భార్గవి, నువ్వే ఊళ్ళో ఉన్నావా? అవును. సరే, నువ్విక్కడున్నావేమిటి? ఇది మా అత్తగారి ఊరు. సరే గాని నీకు విషయం తెలుసా? శ్రీరామ్ పెళ్లి. ఏ శ్రీరామ్? ఇంకే శ్రీరామ్, నీ లవ్వరు. ఆయన బ్రతికే ఉన్నారా? అయ్యో పిచ్చిదానా, అతను హాయిగా పెళ్లి చేసుకుంటున్నాడు. అతను చావలేదు. వాళ్ళ అత్తయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసం తాను ఎక్కవలసిన విమానం కూలిపోగానే అదే అవకాశంగా తీసుకుని వాళ్ళ అత్తయ్య చేత డ్రామా ఆడించి నిన్ను బయటకు నెట్టించాడు. అసలు ఈ బిడ్డ కూడా తన బిడ్డ కాదన్నాడు తెలుసా? అబ్బో, అవన్నీ డైలాగులే. సరదా తీరిపోగానే నిన్ను వదిలించుకున్నాడు. నా మాట నమ్మకపోతే ఉయ్యూరు వెళ్ళిచూడు. ఈ రోజు సాయంత్రమే పద్మావతి కళ్యాణ మండపంలో పెళ్లి. అమ్మా,
శ్రీరామ్ పెళ్లి చేసుకుని నేను మోసం చేశాడు. నువ్వు అతని మోసానికి బలి కాకూడదమ్మా. అమ్మా నువ్వు బతకాలి, బాగా బతకాలి. శ్రీరామ్ కన్నా ఉన్నత స్థితిలో బతకాలమ్మా. ఇప్పుడు ఎందుకు నా మాట్లాడి మీరు ఊరికి ఆవేశపడకండి. నువ్వు గెలిచి శ్రీరామ్ ను ఓడించాలి. ఈ విషయాన్ని నువ్వెప్పుడూ మర్చిపోవద్దమ్మా. పొరపాటు నాదే భార్గవి. మా అత్తయ్య ఎలాంటి మనిషో తెలిసి కూడా ఆమెచ్చిన శుభలేఖ నిజమని నమ్మటం నాదే పొరపాటు. నీ నాన్నగారి బలవంతం మీద నువ్వు నిజంగానే పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను, కానీ నీకు నువ్వే జీవన మరణ శిక్ష విధించుకుంటావని కల్లో కూడా ఊహించుకోలేదు. ఈ శిక్ష నా వరకు అయితే నేను హాయిగా భరించుండేదాన్ని. నేను చేసిన పొరపాటుకు శిక్షను భవిస్తున్నాడు నా బిడ్డ రాజా. తండ్రి కోసం అలమటిస్తున్న ఆ పసివాడికి జవాబు చెప్పుకోలేక, నిలదీసే సమాజానికి ముందు నిలబడి నిజం ఒప్పుకోలేక కుమిలి కుమిలి ఆడమని రోజంటూ లేదు. జీవితంలో నువ్వెంత నష్టపోయావో ఎంత కష్టపడ్డావో నేను ఊహించుకోగలను. దీనంతటికీ కారణం ఎవరైనా బాధ్యత మాత్రం నాదే. నాకు తెలిసి నేను తప్పు చేయలేదన్న కుంటి సాగుతో నా బాధ్యత నేను విస్మరించలేను. జరిగిందంత విషయానికి చెప్పి రాజా బాధ్యత నేను స్వీకరిస్తాను. శ్రీరామ్ అలాంటి తొందరపాటు పని చేయొద్దు. ఒరే సన్నాసి, దేంతో తొందరపాటు ఉండకూడదురా. లెక్క సరిగ్గా చూసి చేయాలి. ఒకసారి తప్పితే ఇక అన్ని బండి సున్నాలి. నువ్వేమో పన్నెండేక మర్చిపోయావు, మీ అక్కేమో హోంవర్క్ మర్చిపోయింది, మీ నాన్నేమో అసలు ఇల్లే మర్చిపోయారు. ఏమిటి ఉపన్యాసం దంచేస్తున్నా? చిన్న పని అని వెళ్లారు, చాలాసేపు పట్టిందే. పడితే అంతసేపు పట్టినా ఆ చిన్న పని ఏమిటో? చిన్న పనేం కాదులే, పెద్ద పనే. పండు టెంటుకులు పీక్కుని పళ్ళు పూలు బహుమానంగా పట్టుకెళ్లి ఆ ఎస్పీ ఇంట్లో పొద్దస్తమానం గడపడమేగా మీ పెద్ద పని. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? ఏ మీరు చెప్పకపోతే మాత్రం దాగుతాయా? ఊరిక వాక్కు. ఆమె చేసిన మేలు నేను ఈ జీవితంలో మర్చిపోలేను. ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేను. కేవలం ఆమె పుణ్యం వల్లనే నేను దక్కాను అని తెలుసా? అవునండి, ఆవిడ పెద్ద ఆపద నుంచి కాపాడింది, నిజమే. అందుకని పొద్దుస్తమాన ఆవిడ ఇంట్లో సదికిలు పడిపోవాలా? ఆ విషయం నీకు అర్థం కలిసారి. భార్గవికి నేను ఎంత చేసినా తక్కువే అవుతుంది, కానీ నువ్వు చేసిన పని మాత్రం చాలా అసహ్యంగా ఉంది. నేనేం చేశాను? ఏం చేశావా? కానిస్టేబుల్స్ దగ్గర, డ్రైవర్స్ దగ్గర నన్ను గురించి ఆరాలు తీసి నన్ను నవ్వులు పాలు చేస్తున్నావు. అది నీకు పొద్దుపోవడానికి ఉపయోగపడుతుందేమో, కానీ నాకు మాత్రం పరుగు పోతుంది. డాడీ మర్మ చాక్లెట్లు. ఐఎమ్ సారీ, మర్చిపోయాను. రేపు డబ్బులు కూడా ఇస్తాను, ఓకే? చదువుకో. అది విన్నారా? నువ్వు పన్నెండేక మర్చిపోయావు, అది హోంవర్క్ మర్చిపోయింది, మీ నాన్నగారు చాక్లెట్లు తేవడం మర్చిపోయారు. ఆ ఎస్పీ మేడం డ్యూటీలో చేరిన రోజు నుంచి మొదలైంది ఈయనగా చాక్లెట్లు తెచ్చి కూడా మర్చిపోవడం. ఇప్పుడు ఏకంగా చాక్లెట్లు తేవడమే మర్చిపోయారు. పైగా తూ అంటూ ఇక చదివించాలరా. లేవండి లేవండి. కస్టమర్స్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. అక్కడ ఏం కావాలో అడగరా. ఇలా ఏంటి పైకి ఎక్కావు? కౌంటర్ పైకి. చూడు జానుబాయమ్మా, ఈ హోటల్ నాది. హోటల్లో పనిచేసే సర్వర్లు నా వాళ్ళు, టేబుల్లు నావి, టేబుల్ పైన కప్పులు నావి, కప్పుల మీద వాళ్ళ ఈగలు నావి. టోటల్ గా చెప్పాలంటే ఈ హోటల్ ప్రొపరేటర్ పెళ్ళావే నాది. ఏంటంట? ఏం కూర్చో, మర్యాదగా వెళ్ళు. కిచెన్ లోకి కాదు, స్ట్రీట్ లోకి. స్ట్రీట్ లోక అమ్ము, ఈగ లాభలేదు. రారా రారా, పోలీస్ స్టేషన్ కెళ్ళి మన బంటి ఎడగారు లేరు, ఆయన నేను రమ్మనని పిలుసురా. దేనికి? ఇదేంటమ్మది? నా ఫోటో పెట్టుకొని, నన్ను నీ మొగుడని చెప్పుకొని, నా గుడ్డు వీలంతా వాడుకొని ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటావా? ఇలాగైతే నాలాంటి మొగాన్ని కొడుకున్న పెళ్లి అవుతుందా? సరే చేసుకుంటా. ఉండు బావా, ఈ మాత్రం దానికి కోపం అయితే ఎలా? అయితే ఉండిపోమంటావా? ఎక్కడికి వెళ్తావు? నిన్ను చంపించేదాకా ఇక్కడే ఉండాలి, నా మీదొట్టు. స్టాప్. Come on, move.
ఎక్కడ వెళ్తున్నారు? విజయవాడ ఆ కనకదుర్గమ్మ గుడికి. శ్రీ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి శ్రీ శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి శ్రీ శక్తి ఓకే మూవ్ ఇంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని మన జిల్లాలో రవాణా చేస్తున్నారు అంటే చాలా శక్తివంతమైన దేశద్రోహులు మన జిల్లా కేంద్రంలోనే ఉన్నారని స్పష్టంగా రుజువైంది. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ను చంపడానికి ఉపయోగించిన ఆ పేలుడు పదార్థం ఇప్పుడు పట్టుబడింది ఒకే రకమని రుజువైంది. అంటే పోలీసు శాఖ మీద వాళ్లు కక్ష కట్టారన్నమాట. అందుకని అన్ని రంగాల అధికారులు, ముఖ్యంగా రవాణా, కస్టమ్స్, పోలీసు శాఖ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం కోసమే ఈ సమావేశం. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ పట్టుకున్న గంజాయి కుంభకోణం మెనుకున్న అసలు వ్యక్తి ఎవరు మేడం? గరుడాద్రి పైన అనుమానం తప్పితే అతని గంజాయి తోటలు ఎక్కడున్నాయో ఇప్పటికీ మనకు తెలియదు. ఈ వ్యాపారం జిల్లా స్థాయిలో జరుగుతుందా లేక రాష్ట్ర స్థాయిలోనా? మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద వ్యాపించింది. ఇంకా ఇతర దేశాల ప్రమేయం లేకుండా ఇంత భారీ ఎత్తున ఆర్డీఎక్స్ సంచారం జరగదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం. ఎస్పీ ఎస్పీ భార్గవ గారిని అభినందిస్తూ ఈ రోజు సాయంత్రం కలెక్టరేట్ లో చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం. మీరందరూ కుటుంబ సమేతంగా రావాలి. ఆ ఎస్పీ వెంటన్న కుర్రాడు ఎవరటా? ఆ ఇంకెవరు, ఆవిడ కొడుకే. మరి వాళ్ళ ఆయన రకరకాలుగా చెప్పుకుంటారు. విమానం కూలిపోయి పోయాడని కొందరు, ఫారెన్ లో ఉన్నాడని మరికొందరు. అయితే పోయినవాడు ఫారెన్ లో ఉన్నవాడు వేరే వేరే అంటారా, ఒకడే అంటారా? ఏమో ఎవరికి తెలుసు, వయసులో ఉన్నప్పుడు కింద మీద చూడకుండా చెంగు ఎగిరేసి ఉంటుంది. ఇప్పుడు బిడ్డ కలిగాక ఏదో ఒకటి చెప్పుకోవాలిగా. మరి అయినా తెలివైన పనే చేసిందిలేండి, ఎవరో వేలెత్తి చూపకుండా ఐపీఎస్ చదివేసింది. మరే గొప్ప వాళ్ళ తప్పులు ఎవరు బయటికి చెప్పుకోరుగా. నీకు జరుగుతున్న అవమానం నేను చూస్తూ ఊరుకోలేను. పది మందిలో నిజం చెప్పి వాళ్ళ నోళ్లు మూయిస్తాను. పుత్రశ్రీ, నువ్వు ఆవేశంలో బయటపడితే దానివల్ల బద్దలు ఏది నా జీవితం, పడేది నీ సంసారం. ఓకే ఓకే బాయ్ మేడం. సెక్రటరీ నుండి హాట్ లైన్ లో మీకు మెసేజ్ వచ్చింది, మిమ్మల్ని అర్జెంట్ గా హోమ్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేయమన్నారు. ఆ విషయమే మాట్లాడుతున్నాను. హోమ్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.
నన్ను హోమ్ సెక్రటరీ పోస్ట్ కి అడుగుతున్నారు. హా హా హార్టి కంగ్రాచులేషన్స్. నో నో నేను ఇంకా డిసైడ్ చేయలేదు. ఐమ్ స్టిల్ థింకింగ్. మమ్మీ మమ్మీ పటాభ్రమ్ మ్యాజిక్ ప్రోగ్రామ్ ఈ రోజే లాస్ట్ డే నన్ను తీసుకెళ్ళవా? సారీ రాజా, పది మంది కలిసి చోటుకి తీసుకువెళ్ళాలంటే ఈ ఊర్లో నాకు భయంగా ఉంది. ఓ మమ్మీ నువ్వు ఎప్పుడు ఇంతే. మా స్కూల్లో చాలా మంది పిల్లలు ఈ రోజే వెళ్ళి చూస్తున్నారు. అంకుల్ అంకుల్ మీరన్నా నన్ను తీసుకెళ్లి చూపించరా? నేనా? నువ్వు అలా అడిగే హక్కు నీకు లేకుండా పోయింది. ఎందుకు మమ్మీ? అంకుల్ మన బంధువేగా. అదేమిటి బాబు, నీకెవరు చెప్పారు? మన పాత ఆల్బమ్ లో అంకుల్ ఫొటోస్ చాలా ఉన్నాయిగా. అంకుల్ అసలు మీరు నాకేమవుతారో చెప్పండి ముందు. ప్లీజ్ చెప్పండి అంకుల్. అంకుల్ ప్లీజ్ చెప్పండి అంకుల్. తప్పు బాబు, అలా అడగకూడదు. ఆయన నీకేమవుతారు? కడిగి కడిగి కన్నీరు అవుతారే తప్ప కన్ను తండ్రి కాలేరు. అవును బాబు, నేను నీకేమి కాదు బాబు, నేను నీకేమి కాదు. నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు. మా మమ్మీ కూడా అప్పుడప్పుడు ఇలాగే ఏడుస్తుంది. నాకు పెద్దవాళ్ళు ఏడిస్తే భయం అంకుల్. మ్యాజిక్ షాప్ నేను తీసుకెళ్తాను. థ్యాంక్ యూ అంకుల్. మమ్మీ నువ్వు కూడా రా మమ్మీ. ఒక ఎర్ర రంగు రుమాలు తీసుకుంటున్నాను, దీనిని 1, 2, 3 అనగానే మ్యాజిక్ కర్రగా మారిపోతుంది. ఇది ఒక తెల్ల పావురం, మీరు చూస్తుండగా దీన్ని బాక్స్ లో ఉంచుతున్నాను. ఇది ఎలా మారుతుందో చూడండి. అబ్రకదబ్రా, ఒకటి అబ్రకదబ్రా, 2, 3. పావురం జాగ్రత్త. 4, 5. ఇప్పుడు నేను చేయబోతున్నది ఒక ప్రాచీనమైన మ్యాజిక్. దీనికి బాగా ధైర్యంగా ఉండే ఒక యువకుడు కావాలి. ఎవరు వస్తున్నారు? ఎవరైనా రండి. రా నాయన, చెప్పొచ్చావా ఇంట్లో? దా కూర్చో. ఇది చాలా ప్రమాదమైన మ్యాజిక్. ఇంతవరకు ఇండియాలో 5 సార్లే చేయబడింది. అందులో 4 సార్లు పాల్గొన్నవారు పోయారు, ఒక్కడే బతికాడు. మరి ఈయన అదృష్టం ఎలా ఉందో చూద్దాం. నేను వస్తాను సార్. కూర్చో కూర్చో, పర్వాలేదు. మా పార్ట్నర్ ఇంకోటి ఉన్నారు సార్. పార్ట్నర్ ఏమిటి? నువ్వు కూర్చో నువ్వు కూర్చో, ఏం పర్వాలేదు. ఇదేనా మీ బిజినెస్ పార్ట్నర్స్ ప్రేమ? నీకేం భయం లేదు, నువ్వు ధైర్యంగా కూర్చో, కదలొద్దు. నీ ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పాయి. ఇప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు నేను చేయబోయేది ఒక కొత్త రకమైన వంట చేసే పద్ధతి. ఈ వంట చేసే పద్ధతికి మనకు పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, గ్యాస్ కానీ ఏది అవసరం లేదు. ఇది ఎంత పెద్ద వంట అయినా చేసుకోవచ్చు. మన పెళ్లిళ్ళలో చేసుకోవచ్చు. పెళ్లిళ్ళలో బంధువులందరినీ కూర్చోబెట్టి వరుసగా వాళ్ళ నెత్తి మీద మంట పెట్టి వంట అంతా పూర్తి చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ పెళ్లికి బంధువులు తక్కువగా వస్తారనుకోండి. ఇప్పుడు నేను చేయబోయే మ్యాజిక్ కి 2 అబ్బాయిలు కావాలి. అయితే వారితో వాళ్ళ తల్లులు కూడా రావాలి. మీరు రండమ్మా. వెళ్దాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మీ అబ్బాయి అమ్మాయిగా మారడలేవమ్మా, రండి. 2 అబ్బాయి. అబ్బాయి అడుగుతున్నాడు కదమ్మా. అమ్మా రండమ్మా, ప్లీజ్ రండి. ఇప్పుడు ఈ 2 అబ్బాయిలతోటి ఒక తమాషా చేసి చూపిస్తాను. బాబు ఇట్రామా, నువ్వు వచ్చి ఈ గదిలో కూర్చో. నువ్వు ఇట్రామా బాబు, నువ్వు వచ్చి ఈ గదిలో కూర్చో. ఇప్పుడు 2 గదుల్లోనూ 2 అబ్బాయిలు ఉన్నారు. ఇందులో ఉన్న అబ్బాయి మీ అబ్బాయి కదమ్మా? ఇందులో ఉన్న అబ్బాయి మీ అబ్బాయి కదమ్మా? మరి ఈ అంశానికి న్యాయ నిర్ణేతగా ఒకరు కావాలి. వారు సాధారణంగా ఈ పిల్లల్లో ఒకరి తండ్రి అయితే బాగుంటుంది. మీరు ఈ పెద్ద అబ్బాయి తండ్రి కదా సార్? మీరు రండి సార్, దయచేసి. పర్వాలేదు రండి ప్లీజ్, ఎందుకంటే మీరైతే త్వరగా రికగ్నైజ్ చేస్తారు.
ఓకే మీ బాబు ఎక్కడ ఉన్నాడో తెలుసు కదండి నేను మ్యాజిక్ చేస్తున్నాను అబ్రకదబ్రా అబ్రకదబ్రా కమ్ ఆన్ ఓకే ఇప్పుడు మీ బాబు ఎక్కడ ఉన్నాడో వెళ్ళండి మీ బాబు దగ్గరకే మీరు చేరుకున్నారు బహుశా ఈయనకి మ్యాజిక్ తెలిసైనా ఉండాలి లేదా చాలా తెలివైన వారైనా ఉండాలి ఎందుకంటే మ్యాజిక్ అంటే ఇక్కడి వారు అక్కడికి అక్కడి వారు ఇక్కడికి మారటం లేదు సహజం కదా ఇప్పుడు ఇటువంటిదే మరో మ్యాజిక్ డాడీ ఈరోజు కూడా చాక్లెట్ మర్చిపోయారు కదా అవునమ్మా మర్చిపోయాను ఇదిగో చాక్లెట్ మమ్మీ కొనిచ్చారు ఇదిగో ఇది కూడా ఈ రెండు తీసుకెళ్లి వాడికే ఇవ్వండి మేము ఈ పిల్లలం కాదుగా మీరు వాడికే డాడీగా రోజు చాక్లెట్లు మర్చిపోండి ఆ పార్కర్ మీ మాజీ ప్రియురాలని నాకు తెలుసు మీరిద్దరు హాస్పిటల్ లో మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను మాజీయే కదా అని రాజీ పడితే రోజు రోజుకు మీ వ్యవహారం ముదిరిపోతుంది అబద్ధాలు ఆడి పూలు పట్టుకెళ్లారు ఇదేమని అడిగితే డ్రైవర్ని పోలీసులు నారాలు అడిగినా పరువు తీయద్దు తూ అన్నారు కానీ ఇప్పుడు నేను నారాలు తీయకుండానే మీ తెర తొలగిపోయింది పైగా పబ్లిక్ గా అందరి ముందు మీ అంతటా మీరే స్టేజ్ ఎక్కి ఆ బిడ్డకి తండ్రి నేనే నిరూపించరే అసలేమిటండి మీ ఉద్దేశం అది కాదు విషయాలు అసలు ఏం జరిగిందంటే మీకు ఒక నమస్కారం మీరు ఇంకేం చెప్పకండి ఈ నేర్చిన మీరు మీ ఎస్పీ బొంకునేశ్వర ఒప్పనా అర్ధరాత్రి ఫోన్ చేసి డ్యూటీ నేపంతో ఆవిడ మిమ్మల్ని ఎందుకు పిలిపించిందో ఇప్పుడు నాకు అర్థమవుతుందండి నేను వచ్చి మీ ప్రోగ్రామ్ చెడగొట్టకపోతే నాతో మ్యారేజ్ డే ఆవిడతో ఫస్ట్ నైట్ గడిపేవారు నా బావ శ్రీరామచంద్రుడు అనుకున్నాను కానీ ఇలా నట్టేట్లో ముంచే న్యాయం వంచి కూడా అనుకోలేదు హలో బాబు హాయ్ రోజా షిటప్ నువ్వు మాతో మాట్లాడుకు ఏమైంది ఎందుకు నిన్న మా డాడీ పక్కన నువ్వెలా వచ్చి నిలబడ్డావు అదా హుష్ మంత్రం మెజిషియన్ గారి మ్యాజిక్ ఏం కాదు నీకు మీ అమ్మకి సిగ్గులేదు ఏయ్ నన్నేమైనాను మా అమ్మనేమైనా అన్నా ఉంటేనా అంటాను అంటాను నీకు నీ మమ్మీకి సిగ్గులేదు సిగ్గులేదు ఎగ్గులేదు కొత్తలాగా బలిసినా ఊర్లో బిడ్డల్ని తనమని పంపించిన మీ అమ్మ తోట ఒలిచేస్తాను విశాలి రాస్కే విశాలి ఆగు ధైర్యం రా నా బిడ్డను పట్టుకోవాలి ఏమైంది పసి బిడ్డను బొడ్డుని వదిలేట్టు బతులో ఏం చేశాడు వీడు ఆ ఏం చేశాడా నా కొడుకును వీడు కొట్టచ్చు నీ కొడుకు నేను కొట్టకూడదా నరికి పాతేస్తాను నా దగ్గర పెట్టుకోకు విశాలి ఇష్టం వచ్చట్టు మాట్లాడుకు పిల్లలు పోట్లాడుకుంటే సర్ది చెప్పాలే గాని ఇలా చావు బాధడం మర్యాద కాదు ప్రభాబు ఓ అబ్బో మర్యాద గురించి మాట్లాడడానికి వచ్చిందమ్మా మర్యాదస్తురాలు ఈ నెనకేసుకొచ్చే ముందు అసలు ఈ కొడుకు ఎవడకు పుట్టాడో చెప్పమ్మా మర్యాదస్తురాలా అయినా ఇలాంటి బజార్ పిల్లల్ని కానట్లు చేరిస్తే మర్యాదస్తుల పిల్లలు చదువేం కావాలి విశాలి ఊరికే ఆరోకు తండ్రి పేరు కూడా తెలియని ఇలాంటి అలగా పిల్లలకి ఈ స్కూల్లో ఎలా సీట్ ఇచ్చారో ఆ ప్రిన్సిపల్ అడుగుతాను ఎక్కడ ఆ ప్రిన్సిపల్ కొట్టాలా ఇంటికి వచ్చి చావు కట్టచ్చుగా నేనేమన్నా వద్దన్నా కాపురం చేసిన ఇన్నేళ్లలో ఏనాడైనా మాట వరుస కన్నా చెయ్యొద్దని మనిషి ఇప్పుడు దానికోసం దాని ముందు దారి కొంప కొల్లేరు కాను ఏడవద్దమ్మా డాడీ ఇంకా రాలేదు చూడు ఆయన కోసం మీరెందుకు రా చూడడం నేను చూసే చూపులు చాలు ఆయన రాకెక్కడ పోతారు మిమ్మల్ని నన్ను నట్టేట్లో ముంచేసి దాంతోనే ఉండిపోతారా ఉండిపోనే నాకేం భయం లేదు నేను ధైర్యంగా నిలబడి ఎస్పీ ఉద్యోగంలో చేరి మిమ్మల్ని ఇద్దరిని పోషిస్తాను మీరేం భయపడకండి ఒకసారి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయమ్మా నేను చెయ్యనే చేస్తే ఉంది డ్యూటీ మీద ఎస్పీ గారు బంగ్లాకు వెళ్లారు అని అంటారు
అది నాకు ఎలాగో తెలుసు. ఆ మాత్రం దానికి ఫోన్ ఎందుకు దండగా. హలో త్రిటౌన్, నేను ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారి అమ్మాయిని. మా డాడీ ఎక్కడున్నారు? వాట్, ఎందుకు ఇంకా అక్కడే ఉన్నారా? మమ్మీ. ఏమిటి? డాడీ ఏమో? అయ్యో భగవంతుడా, డాడీకి ఏమైంది? చెప్పి తగలడే. డాడీ. హలో, ఏమండి? ఏమైందండి? ఏమిటండి ఈ గౌరవం? ఐఎస్పీకి నా మీద ఉన్న కక్ష మీ మీద తీర్చుకుందా? ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. అమ్మా అమ్మా అమ్మా, మీరేం బాధపడకండి అమ్మా. ఎస్పీ గారికి ఈ విషయం ఏం తెలియదు. ఇన్స్పెక్టర్ గారు స్వయంగా ఆయనకి ఆయన వేసుకున్న శిక్ష ఇది. ఆయనకు ఆయనేనా? ఎందుకు? అది సాయంత్రం కాన్వెంట్ దగ్గర వాళ్ళ ఉదయం నిన్న అలా అవమానించి చాలా నేరం చేశాను. నా నేరానికి నువ్వు ఎలాగో శిక్ష విధించలేవు కదా, అందుకని నన్ను నేనే శిక్షించుకున్నా. అదే కదా నా ఏడుపు. ఇన్నేళ్ళుగా ఎన్నడూ లేనిది, ఉన్నట్టుండి మీరు ఎలా చెడ్డవారైపోతారు? మీరు అలాంటి వారు కాదని నాకు బాగా నమ్మకం. అయినా ఈనాడు కాదండి, మన దేశంలో తరతరాలుగా ఉన్నారు. శ్రీరామచంద్రుని కూడా చెడగొట్టాలని ఎగపడే సుప్పనాతి సూపరకులు. వాడు ముక్కు చెవులు కోసి బాగా పచ్చడి పెట్టాలి. కాస్త పచ్చడేసుకోండి. తినండి.
ఇంటి భామలిద్దరైతే శాంతి లేదులే, చవతి పోరు కన్నా వేరే చావు లేదులే. మాట తప్పకు ప్రియా ప్రియా ప్రియా, కోమలాంగులిద్దరొస్తే ఓరి దేవుడు గురుడో. మాట తప్పకు ప్రియా ప్రియా ప్రియా, కృష్ణ కృష్ణ దారి తప్పితే ఎలా మహాశయ. రామ రామ మీరా, నమస్కారం, రండి. కూర్చోండి. మాకు మర్యాదలు ఎందుకు లేండి? మీరు కూర్చోమంటే కూర్చుని, నిలబడమంటే నిలబడే మీ కింద పనిచేసే ఉద్యోగస్తులం మేము. మీరు చాలా గొప్పవారని, పెద్ద హోదా ఉన్నవారని మీరు అనుకుంటే ఏవైనా చేయగలరని నాకు తెలుసు. అందుకే మీ సహాయం అడగడానికి వచ్చాను. ఇలాగే నించున్న పడంగా కట్టుకున్న బట్టలతో ఈ ఊరు వదిలిపోతాం. మా వారికి ట్రాన్స్ఫర్ ఇప్పించండి. ఎందుకని? ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసిన విషయాలే మళ్లీ మళ్లీ చెప్పుకుని కడుపు చెంచుకోవడం ఎందుకు? మీకు ఎంత తెలుసో తెలుసుకుందామని. ఏ, ఇంతకన్నా తెలుసుకోవాల్సిన చాలా ఉందనా? ఉండొచ్చని. ఉంటే ఉండని, అవన్నీ నాకు అనవసరం. హాయిగా ఏ అరమరిక లేకుండా సాఫీగా సాగిపోతున్న కాపురం మాది. ఇలాగే సాగిపోవాలంటే అది ఈ ఊర్లో మాకు సాధ్యం కాదు. ఎవరు మీ కాపురాన్ని కట్టుపడుతున్నారు చెప్పండి. నువ్వే. నేనా? ఏ, నువ్వు కాదా? నీ వల్ల కదా మా ఆయన నాకు దూరం అవుతున్నది. ఎప్పుడో మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, అప్పుడు పెళ్లి చేసుకోవడానికి మా ఆయన నీకు పనికిరాలేదు. ఇప్పుడు ఇక్కడ రాగానే నీ హోదాతో ఆయన్ని తొక్కిపెట్టి లోక తీసుకుని మళ్ళీ ప్రేమ నాటకాలు మొదలు పెట్టలేదు. నీ హోదాకి నీ తోటి మగ ఎస్పీలు, మాజీ ఎస్పీలు, సెక్రటరీలు, మంత్రులు, ఇంకా మహామా మగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఎగిరిసిపోకూడదు. శుభ్రంగా భార్య బిడ్డలతో సంసారం చేసుకుంటున్న నా మొగుడు నీకు కావాల్సి వచ్చాడా? నీకు దండం పెడతాను. దయచేసి నా మొగుడు నాకు వదిలేసే. షట్ అప్. ఇంకోసారి మా అమ్మని ఏమైనా అన్నావా? రజ, నువ్వు ఆగ మమ్మీ. ఈ ఫోటోలు చూడు. రజ, నా మాట విను. ఈ ఫోటోలు చూడు. ఈ ఫోటోలు ఇప్పటివి కావు, నేను పుట్టక ముందువి. నా డాడీ ఎవరో ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉంటుంది. అసలు మా డాడీ జీవితంలోకి ముందు నువ్వు వచ్చావో, మా మమ్మీ వచ్చిందో ఆయన్ని అడిగి తెలుసుకో. అదమ్మా జరిగింది, మీ ఆయన మీకు ఏ అన్యాయం చేయలేదమ్మా. అతనికి భార్గవ్కి మీ అమ్మే తీరని అపకారం చేసింది. గర్భిణీగా ఉన్న భార్గవ్ మీద అపనిందలు వేసి వాళ్ళిద్దరిని దూరం చేసింది. మీ అమ్మ చేసిన దుర్మార్గం తెలిసిన తర్వాత కూడా మీ ఆయన నిన్ను అపురూపంగా చూసుకుంటున్నాడు. భార్గవ్ నిన్న ఒక సోదరులా క్షమించింది. అంతటి సంస్కారవంతులు నీ కళ్ళుగా పీలికి ద్రోహం చేస్తున్నారు అనుకోవటం పొరపాటు కలిగింది. అమ్మా విశాలి, కన్న మమకారంతో నేను చేసిన తప్పుకి నీకు ఆపు పరిచేసుకోవద్దమ్మా. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదమ్మా, అది తెలుసు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, కాళ్ళు ఒకటే పీకుతున్నాయి. మీరే జాన్ బాయ్ అమ్మా, కాళ్ళు ఒకటే లాగుతున్నాయే, కాస్త వచ్చి పిసకవే. పిసుకుతా పిసుకుతా, ఏకంగా నిప్పేక పిసుకుతా. నేనే నేరం చేశానే. నా చేత బిర్యానీలు చేయించుకుని దొన్న పొత్తులా తిన్నాం. నిన్ను మేపడానికి సగం ఆస్తి అమ్మేశాను. ఇంకా సగం ఉందిలే. కానీ
ఆ సగం ఆస్తి కూడా అమ్మి నిన్ను కిరాయి రౌడల్ చేత తనిస్తాను అమ్మో అంత పని చేయకలే మేజర్ గారు రమణారావు గారు ఏంటండి స్టేషన్ వదిలేసి ఇలా వచ్చారు ఇదిగో స్టేషన్ లో తుపాకులు ఎవరైనా తుపాతారు తొందరగా వెళ్ళిపోండి వెళ్తాంగానండి మీకొచ్చిన టెలిగ్రామ్ మాకిచ్చెళ్ళాడా యదవా నాకు టెలిగ్రామా ఏమండి నాకు టెలిగ్రామ్ లో ఇచ్చాడు అంటే సత్యంత భయం అండి కాదు చదివి పెట్టండి అవతల పాకిస్తాన్ కి చెంచల్ గూడాకి చైనాకి ఇండియాకి ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది వినండి వార్ స్టార్ట్ యూ స్టార్ట్ వార్ బిగిన్ యూ కమాన్ విన్నారుగా దేశాన్ని సేవ చేసే అదృష్టం పెట్టింది అంటే నేను ఢిల్లీకి బయలుదేరండి అమ్మో బయలుదేరడానికి నా దగ్గర ఛార్జీలకు డబ్బు లేవు కావాలంటే వాళ్ళని ఇక్కడికి రమ్మనండి ఆ యుద్ధం మీద ఇక్కడే చేసి తిరుగు ఛార్జీలు ఇచ్చి మరి పంపిస్తాను అదేమిటండి ఎలా అంటారు మీరు యుద్ధం చేయకపోతే దేశం ఏమైపోతుంది ఏమీ అయిపోదు నేనే ఏమైనా అయిపోతానేమో అవతల నీకోసమే తూటాలు తుపాకులు బాంబులు మరఫిరంగులు ట్యాంకులు నీకోసమే ఎదురు చూస్తున్నాయి భారత వీరాలే అదిగో దేశ మాత పిలుపు నీకు వినిపించడం లేదా నాకేం వినపడలేదు మీకు వినపడితే మీరే వెళ్ళండి అమ్మో నా భర్త తిరిగి వాళ్ళ మాట్లాడుతున్నాడా రండి నా బట్టన వేలు కోసుకుని ఆ రక్తంతో మీకు తెలకం దిద్దుతాను నీ వేలే కోసుకో కాలే కోసుకో ఇంకా కాకపోతే నీ చేతులు చెవులు కూడా కోసుకో నేను మాత్రమే వెళ్ళను అదేం కుదరదు ఇన్నాళ్ళు భారతదేశపు సొమ్ము తిని దేశద్రోహానికే తల పెడతావా బాధ్యత గల పౌరుడిగా నిన్ను నేను క్షమించను అంతే ఢిల్లీ అయినా వెళ్ళాలి లేకపోతే జైలుకైనా వెళ్ళాలి అయ్యో ఇదెక్కడ కూడా నా మాట వినవే జానబాయమ్మా ఇదెవరో కావాలనిచ్చిన టెలిగ్రామే ఇదంతా ప్రతిపక్షాల కుట్రలేదు వీడి రిక్షాలో తీసుకెళ్లి ఢిల్లీలో దించండి సారే జహాసే అచ్చా ఏ హిందూ సీతా హమారా ఏ జమన ప్రేమిందు మన్నా అమ్మయ్యా ఇది ప్రతిపక్ష కుట్ర కాదురా అధికార పార్టీ ఆలోచన పీడ విరగడైంది ఇప్పుడే అందిన వార్త అక్కడ శాంతి ఒప్పందాలు కుదిరిపోయాయి యుద్ధం క్యాన్సిల్ నువ్వు ప్రేమిస్తున్న మాధురికి ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అన్నయ్య ఉన్నాడన్న సంగతి నీకు తెలుసా తెలుసు ఒక క్రిమినల్ నీచుడు పరమ దౌర్భాగ్యుడైన గరుడాత్రి నీ అన్నయ్య అన్న సంగతి కూడా నీకు తెలుసా తెలుసు తెలిస్తే ఎందుకింత సాహసం చేస్తున్నావు అన్నల మార్గం దుర్మార్గం అని తెలుసు కనుక నేను ఈ జన్మలో వాళ్లతో చేతులు కలపడం జరగదు కనుక మాధురిని పెళ్లి చేసుకుంటానని నిశ్చయించుకున్నాను కనుక ఈ మాటలన్నీ మీ అన్నలు కనపడగానే తిరగబడిపోతాయా నేను మా అన్నల మీదే తిరగబడతాను అవసరమైతే కమా అచ్చరి గా ఇన్స్పెక్టర్ ఏంది రంగు బట్టలు వచ్చినావు యూనిఫామ్ లాండ్రీకి వెళ్ళి రాలేదా డ్యూటీ మీద రాలేదు సొంత పని మేము వచ్చాను అచ్చరి అనుకున్నా అందరి ఇన్స్పెక్టర్ లాగే నువ్వు ఏదో ఒక రోజు వస్తావని బయట అయించు థ్యాంక్స్ నీ తమ్ముడు శరత్ నా చెల్లెని ప్రేమించాడు అతనుకున్న పెద్ద దిక్కు నువ్వే కదా పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను అత్తరికి బహత్ ఖుషి హై మా తమ్ముడు మాలో తప్పబుట్టండు మీతో చేరాల్సినాడు ఆ పెళ్లి గట్లనే చేద్దాం గాని ఇచ్చిపుచ్చుకోవడాలి మాట ఏంది అడగండి మీకేం కావాలో ఎంత కావాలో అత్తరికి నీతి గల పోలీసుడివి నీకాడేముంటుంది లాఠీకరా తప్ప గట్లాంటిదేమొద్దు గాని మొన్న నా మీద కేసు పెట్టినావు అది బుట్ట దాఖలు కావాలా ఇక మీదట మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నా వ్యవహారంలో అడ్డుదొగలకుండా నువ్వే చూసుకోవాలా అంతే అది జరుగుతుందని అనుకుని అడుగుతున్నావా జరగాల నీ చెల్లి పెళ్లి జరగాలి కదా అంటే నేను ఒప్పుకోకపోతే ఈ పెళ్లి జరగనివ్వమాట అత్తరి గెట్టా జరుగుద్ది అన్నయ్య నా పెళ్లి నువ్వు జరిపించేదేంటి నేను మాధురిని పెళ్లి చేసుకుని తీరుతాను అత్తరి మంచోడు మంచోడు అంటే మంచం కింద దూర్తావిందిరా నీ పెళ్లి నేను చేస్తాలే పెద్దోళ్ళం మాట్లాడుతుండాం నువ్వు జరా ఇల్లు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు బాగా తెలుసు నన్ను బేరం పెట్టి ఇన్స్పెక్టర్ గారిని ఇరికించాలని చూస్తున్నావు అందుకు నేను చస్తే ఒప్పుకోను అత్తరి నీకు చాలా సంగతులు సమయమైతున్నాయి నువ్వింకా బచ్చావనుకున్నా ఏ శేషు తమ్ముడు రెచ్చిపోతుండు ఈ కాళ్ళు జుద్దులు కట్టి గొడవలో దూయండి మర్యాదగా అతను విడిచిపెట్టి అత్తరి మా ఇంటికొచ్చి నాకే మర్యాద నేర్పిస్తుండవా
మర్యాదగానే చెప్పిందని ఒప్పుకో లేకుంటే ఈ ఫోటోలు చూడు ఇవన్నీ నిలువెత్తు వాల్పోస్టులు కొట్టించి ఊళ్ళోని గోడలకు ఎక్కిస్తా అప్పుడు ఊరేసుకొచ్చేస్తుంది నీ చెల్లెలు ఇవి గోడల మీదకి ఎక్కక ముందే నువ్వు జైలు నాలుగు గోడలు మంచుకుంటావు చూస్తావా అత్తేరి ఛాలెంజ్ చేస్తుండవా ఒకసారి తప్పించుకున్నావు మరోసారి నన్ను ముట్టుకుంటే మాడి మసైపోతావు 24 గంటల్లో నిన్ను అరెస్ట్ చేస్తాను నిన్ను అరెస్ట్ చేసిన మరుక్షణమే నీ తమ్ముడికి నా చెల్లెని ఇచ్చి పెళ్లి చేస్తాను చూస్తూ ఉండు ఇరవై నాలుగు గంటలు గడువు పెట్టండి ఆ ఇన్స్పెక్టర్ రేపు గాంధీ జయంతి చాలా మంచి రోజు ఇన్స్పెక్టర్ ఉంటున్న గాంధీనగర్ లో బాంబు పెట్టుండ్రి ఆ ఒక్కచోటే బాంబు పెడితే మన మీద అనుమానం వస్తుంది అందుకని ఇందిరాగాంధీ సూపర్ మార్కెట్ లో రాజీవ్ గాంధీ చిల్డ్రన్ పార్క్ లో బస్ డిపోలలో రైల్వే స్టేషన్లలో దేవాలయాలలో మసీదులో చర్చిల్లో ఎక్కడెక్కడ జనం గుంపులుగా చేరతారో గాడంతా బాంబులు బద్దలైపోవాలా బొంబాయి బాంబుల్ని మించిపోవాలా మహారాష్ట్ర భూకంపం మనూర్లో రావాలా ఏమైంది సార్ ఊర్లో ముఖ్యమైన స్థలాలన్నింటిలో బాంబులు పెట్టి పేల్చడానికి మా అన్నయ్య ఏర్పాటు చేస్తున్నాడు సార్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ రైడింగ్ చేయడానికి వస్తాడు బాయ్ సార్ శేషుబాయ్ జల్దీ రమ్మను చేయకుండా ఏంటండి ఆ ఫోన్లో విన్నవే వినకుండా అడుగుతావే హలో శ్రీరామ్ రాజాని గరుడాద్రి కిడ్నాప్ చేశాడు రాజా అవును వాడిని చంపుతామని బెదిరిస్తున్నారు డోంట్ వరీ నేను ఇప్పుడే వస్తున్నా ఏమైందండి ఏం లేదు మన రాజా లేడు అదే మన ఎస్పీ గారు అబ్బాయి అప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఆసుపత్రిలో రక్తరించి రక్షించారు చూడు ఆ కుర్రాన్ని ఎవరు ఎత్తుకెళ్లారట చంపుతామని బెదిరిస్తున్నారట పర్వాలేదు భోంచేసి వెళ్తాను మన అబ్బాయి కాదు కదా లేవండి లేచి చేయి కడుక్కోండి రాజా మీకు రక్తం ఇచ్చిన వాడు కాదు మీ రక్తమే వాడు నాకంతా తెలుసండి మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి మీ కొడుకైనా రాజా నా కొడుకు కదా వెళ్ళండి వెళ్ళి వాడిని కాపాడండి థ్యాంక్ యూ వెరీ మచ్ నీ తమ్ముని విడిచిపెడుతున్నాను మా బాబును విడిచిపెట్టు ముందు మా తమ్ముని విడిచిపెట్టు ఓకే ఓకే అన్నా ఇంత కష్టపడింది వాడిని ఊరిని వదలడానికి అన్నా ఊరికే వదలలేదురా ఆ వాక్మెన్ లో బాంబు పెట్టిన కొడుకు దొరికినాడు కదా అని ఖుషిలో వాటేసుకుంటారు అంతే ముగ్గురు పేల్చేస్తారు రే
బతుకు జీవుడా నీ బాబు దగ్గర కలకుండా నీ మోహానికి వాక్ మెన్ పాటలు అంటాం కూడా
మాట్లాడతాం నువ్వు చచ్చిపోటానికి వీల్లేదు పార్క నువ్వు చచ్చిపోటానికి వీల్లేదు నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను నేను ఎలాగ బ్రతకను మిగిలిన కొద్ది క్షణాలు ఒకసారి మన బాబుని చూడాలి అడతకు నన్ను తీసుకెళ్ళండి పార్కవి ఇన్నాళ్ళు తండ్రి ఉండి లేని వాడిక బ్రతిక ఇప్పుడు ఇప్పుడు తల్లి కూడా లేకుండా పోతున్నావు అంత మాట అనకని భార్గవి గారు ఈ రోజు నుంచి మీ బిడ్డని నా కన్ను బిడ్డలా చూసుకుంటాను ఈ క్షణం నుంచి వాడు బాధ్యత నాది అవును భార్గవి ఈ విధంగా మీ రుణం తెచ్చుకునే అవకాశం మాకు కల్పించు విశాలి